గుడ్ మార్నింగ్ ఎవరీవన్, అందరికీ నమస్కారం అండి. సో నాటా కన్వెన్షన్ ఇనాగ్రల్ ఫంక్షన్కి వచ్చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఒక్కసారి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది అయినా స్ట్రెంగ్త్లో చాలా హై మీరు. సో ఒక్కసారి అందరూ కలిసి గట్టిగా క్లాప్స్ కొడితే మనం సూపర్ హ్యాపీగా స్టార్ట్ చేద్దాం ఈ షోని. సో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్కి విచ్చేసిన మీ అందరికీ, ఫిలడెల్ఫియాకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ద ఫస్ట్ డే ఆఫ్ కన్వెన్షన్కి సో మేమందరం ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. అండ్ మాట్లాడే ముందు తన గురించి నేను చెప్తాను. తను ఒక మంచి సింగర్ అండ్ అలాగే మంచి ఎంసీ, మ్యూజిక్ కంపోజర్ ఆల్సో. బిగ్ బాస్ 2 జస్ట్ ఇందాకే చూశానండి. బిగ్ బాస్ 2కి సంబంధించి ఒక మంచి సాంగ్ కూడా తను క్రియేట్ చేశారు. ఆఫ్ కోర్స్ ఇక్కడ వాళ్ళందరికీ వెల్ నోన్ పర్సన్ మిస్టర్ శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చిత్రలేఖ గారు. సో అలాగే నాతో పాటు ఈరోజు ద కోర్స్ యాంకర్ ఫర్ దిస్ మార్నింగ్ ఇస్ చిత్రలేఖ గారు. ఎన్నో అద్భుతమైన షోలు చేసి మనం అందరికీ ఎన్నో ఛానల్స్లో చేసి చాలా పేరు తెచ్చుకొని దెన్ యు నో ఇట్ ఇస్ అన్ ఆనర్ టు హ్యావ్ అవర్ హియర్ ఆల్సో. సో ఇట్ బి ప్లెజర్ షేరింగ్ ద స్టేజ్ విత్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా ఇఫ్ యూ కెన్ మేక్ సమ్ నాయిస్ ఎవ్రీబడీ దెన్. అండ్ అలాగే ఇక్కడ అమెరికన్స్ రీసెంట్గా సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఈ July 4th వీకెండ్ మనం ఇక్కడికి వచ్చేసాం కాబట్టి సో లెట్స్ బిగిన్ యు నో దిస్ మార్నింగ్ విత్ అమెరికన్ నేషనల్ ఎంతమ్. ఇఫ్ ఐ కెన్ ప్లీజ్ హ్యావ్ ఎవ్రీబడి అందరు దయచేసి కాస్త ఒకసారి నిలబడితే దెన్ విల్ గో టు ద అమెరికన్ నేషనల్ ఎంతమ్ ఫాలోడ్ బై ఇండియన్ నేషనల్ ఎంతమ్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ నాట అంబాసిడర్స్ టు కమ్ అప్ అండ్ సింగ్ అమెరికన్ నేషనల్ ఎంతమ్. అమెరికన్ నేషనల్ ఎంతమ్ తో ఈ షోని స్టార్ట్ చేస్తున్నారు. Oh, say can you see by the dawn's early light what so proudly we hailed at the twilight's last gleaming, whose broad stripes and bright stars through the perilous fight, o'er the ramparts we watched were so gallantly streaming, and the rocket's red glare, the bombs bursting in air, gave proof through the night that our flag was still there. Oh, say does that star-spangled banner yet wave o'er the land.
the home of the brave. Thank you. Thank you so much. మన ఉన్నటువంటి ప్లేస్ కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనకి ఇంత మంచి అంటే మనం నివసించడానికి, అలాగే మన ఉపాధికి, మన కెరీర్ గ్రోత్కి సపోర్ట్ చేసినటువంటి కంట్రీ. అందుకే ఈ అమెరికన్ నేషనల్ యాంథమ్తో మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం. అలాగే ఇప్పుడు సంతోషంగా అదే స్పిరిట్తో మన జన్మభూమిని, మన పుట్టిన దేశాన్ని తలుచుకుంటూ మన నేషనల్ యాంథమ్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే, గాహే తవ జయ గాథ జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ. సో నాట సభ్యుల తరఫున సో మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ, సో ఫస్ట్ సో ఐల్ టేక్ ద ఆనర్ ఆఫ్ ఇన్వైటింగ్ సెనేటర్ శామ్ థాంప్సన్ అండ్ అలాగే సో అలాంగ్ విత్ హిమ్ సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ న్యూజెర్సీ కమిషనర్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీస్ ఉపేంద్ర చివుకల గారిని ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ సెనేటర్ శామ్ థాంప్సన్ అండ్ న్యూజెర్సీ కమిషనర్ ఫర్ పబ్లిక్ యూటిలిటీస్ ఉపేంద్ర చివుకల గారిని, శ్రీనివాస్ గనగోని గారు. సో విల్ ఇన్వైట్ సెనేటర్ శామ్ థాంప్సన్ ఆన్ టు ద స్టేజ్. Everybody, so can you please put your hands together? Namaste. I wish to thank the North American Telugu Association, President Rajeshwar Gansani Reddy, and the association for extending me the honor of speaking to you today. I also wish to thank the international president, Srinivas Gangani, for all the assistance he's given me in getting here today and planning the program. 2 years ago, I had the distinct pleasure of joining the president and other NATA dignitaries for the opening and dedication ceremonies of the NATA head office in Princeton, New Jersey, 30 minutes from my home. I would like to begin by thanking you for founding our nation, the United States of America. As if we go back 5.5 centuries ago, the allures of the fantastic spices and riches to be found only in India led an Italian explorer named Christopher Columbus to set out in 1492 to find a western route to India. Well, this led to his discovery of America. Thus, it was because he was trying to find India that we have America today. In fact, because he thought he had reached India, the natives there, he called them Indians. And today they're still referred to as Indians because Christopher Columbus thought he was in India when he arrived here. So again, thank you for bringing about the discovery of America. Today there are estimated 5 million residents of Indian descent in the U.S., including approximately 1 million Telugus. In my home state of New Jersey, I think we have perhaps about the third most Indians, including a very large number of Telugus. It has been my privilege as a member of the New Jersey State Legislature to work closely with the large Indian community that we have in my area for the past 20 years. Every year I have attended the Dussehra festivals and the Navratri festivals. In fact, I probably attended more Indian Independence Day celebrations than most of the Indians in the U.S. I'm very frequently on TV Asia, if you happen to see that. The Telugu are known as peaceful, law-abiding, well-educated people. You're known for having some of the world's greatest musical composers
and for your southern Indian classical music. You have the famous temple, the Tirupati Temple. We all know this world-famous canoe the diamond was mined from Golconda, mines in the Telugu region of India. Now the diamond adorns the crown of the British monarchy. We also know that the Golconda mine is not producing any more diamonds. Now, however, very few people realize something else. The Telugu land in India is now producing so many precious human diamonds. Most of these human diamonds are more valuable than the Kanuga diamond was. And I'm very glad to be standing in front of this great assemblage of these precious human diamonds today. Personally, my vascular surgeon, who also has served as president of our medical licensure board, is Indian, and as well as my dentist and many of my other health care professionals. These are human diamonds that the Telugu community continues to produce. I thank you for what you've contributed to our country, and when I say our country, I mean our country. It is no longer just my country, but is your country and my country. I thank you for the many contributions that you make every day for the betterment of our nation. There is one more subject I would like to touch on before concluding. I want to encourage each of you to get politically involved. The government affects what you do every day. It affects your lives, your health care, your business, and what you can do, what you cannot do. Therefore, by getting actively involved politically, you can have an impact. Most importantly, we have to prove the U.S. is ready for members of the Indian community to play major roles in our governance. You have before you today living proof of that in our other New Jersey speaker, who will be here shortly, Upendra Shivakula, who served in our state legislature with me for a number of years, and resigning recently to accept an important appointment as the member of the State Board of Public Utilities. I would like to cite another example, Nikki Haley, the UN ambassador, former governor of South Carolina, Bobby Jindal, former congressman, former governor of Louisiana. In New Jersey, we have an Attorney General, Gruwal, who is a Sheikh, President Trump's Chief Deputy Press Secretary, Raj Jha, and one individual has made President Trump's short list of potential nominees to U.S. Supreme Court, Amu Tepefor. Finally, I want to commend the North American Telugu Association for its important work in the promoting community services, cultural and social activities, student assistance and preservation and promotion of the Telugu language and heritage in the U.S. across the globe. I extend my best wishes for great success in all future endeavors to the President-elect Raj Abba Reddy. Thank you very much. Thank you so much, Senator Sam Thompson, for that wonderful speech to begin with. Thank you once again. And now I would like to invite Mr. Brad Baldia, Commissioner, Governor's Advisory Commission on Asian Pacific American Affairs. Ladies and gentlemen, please join your hands and welcome. Thank you. Hello, sir. Good morning. Pennsylvania Governor Tom Wolf sincerely apologizes that he could not be here to welcome you and to be here to help open this amazing convention. I met with Sri this morning, and he gave me a tour of the convention, how it's laid out, the program that you have for the next couple of days, and I was thoroughly impressed. Thank you for all of you, and welcome to the city of Philadelphia, the city of brotherly love and sisterly affection. I have the honor of serving on the Governor's Commission on Asian Pacific American Affairs. We have 26 commissioners. And we've been going all over the state in terms of addressing and meeting with different Asian communities and making sure that we're meeting the needs of the Asian American community. Philadelphia and Pennsylvania are very happy to welcome you to our state, to our city,
And I'll give remarks on behalf of Governor Tom Wolf. It is my pleasure to join with the North American Telugu Association to welcome everyone gathered here for the convention here in Philadelphia. As the nation's largest meeting of Telugu Indian Americans, this association is tasked with bringing people together to create a community bound by heritage and culture. This organization exists to support the needs of a dynamic membership, from promoting traditions to teaching the Telugu language to children to supporting the activities of Telugus in India, among many other charges. Our nation and our Commonwealth thrive on our vibrant cultural heritage. And the Telugu Indian American community represents a vital component of our diverse communities. By embracing your own unique heritage, Telugu Indian Americans demonstrate a commitment to the principles of liberty and freedom that are the utmost foundation of our collective values. As governor and on behalf of all the citizens of the Commonwealth of Pennsylvania, I am delighted to welcome everyone to this meeting. Please accept my best wishes for an enjoyable gathering and continued success. Signed, Governor Tom Wolf, July 7, 2018. Thank you so much, sir. So next, New Jersey Commissioner of Public Utilities, Upendra Chivukula garini stage meediki ravalsindiga korutunna. Thank you. Sabhaku namaskaram. New Jersey Governor Phil Murphy, ఆయన ద్వారా మీకు తెలుగు ఉత్తర అమెరికా తెలుగు సమితికి అభినందనాలు. ఈ నాటా మహాసభలు 2018 ఇక్కడ ఫిలడెల్ఫియాలో జరుగుతున్నది అంతా చాలా సంతోషం. అమెరికాలో మన తెలుగు వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతున్నది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దాదాపు 1 మిలియన్ మంది వచ్చి ఉన్నారు ఇక్కడ అమెరికాలో. ఇక్కడ మన పిల్లలకి తెలుగు చెప్పించడం, తెలుగు పాట నాట అన్ని చూపించడం చాలా ముఖ్యం. ఇట్లాంటివి చేయడానికి నాట చాలా చేస్తున్నారు. అదే కాకుండా చాలా వాలంటీర్ సర్వీస్ కూడా చేసి ఇక్కడ తెలుగు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినా కూడా తెలుగు వాళ్ళని గర్వంగా చేయడానికి ఈ నాట చేసే కృషికి అభినందనాలు. నేను తెలుగువాడైనా కూడా 44 సంవత్సరాల క్రితం అమెరికా వచ్చి ఇక్కడ తెలుగు భాష గురించి, తెలుగు మాత, తెలుగు గడ్డ, తెలుగు బిడ్డ చాలా సంతోషంగా ఇక్కడ పెరిగాను ఇక్కడ. అందువల్ల ఈ కార్యక్రమం బాగా జరగాలని అందరూ అతిథులు, ఇండియా నుంచి వచ్చిన అతిథులు, ఇక్కడి నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చిన అతిథులందరికీ అభినందనాలు. ఈ ప్రోగ్రాం బాగా జరగాలని చెప్పి సాయిబాబా కృషి, తర్వాత మీ అంత బ్లెస్సింగ్స్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చాలా సిన్సియర్గా అఫీషియల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ నాకు తెలుసు మీరు ప్రతి మూమెంట్ని బాగా ఎంజాయ్ చేస్తారని. అలాగే నాట బోల్డ్ అని కొత్త కొత్త ఐడియాస్తో ఈ ఇయర్ చాలా చక్కగా ప్లాన్ చేసింది. అఫ్ కోర్స్ ఎవ్రీ ఇయర్ నాట అంటేనే సంథింగ్ స్పెషల్, చాలా క్రేజ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్. అందుకే ఎప్పటికప్పుడు ఆర్టిస్టులు అందరూ కూడా నాటాకి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఇప్పుడు మీ అందరి సమక్షంలో నాటా సావనీర్ రిలీజ్. సో సావనీర్ రిలీజ్ అయ్యే ముందు దెన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ నాటాని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద యాప్, ద మొబైల్ యాప్ యాప్ని రిలీజ్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ నాటాని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే మీరు క్లాప్స్ కొడితేనే వారు వస్తారంట. సో కంటిన్యూస్గా ఈ రెస్పాన్స్ ఉంటే బాగుంటుంది. సో ప్లీజ్. ఎన్నో చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ లైన్ అప్ అయి ఉన్నాయండి ఫర్ ద 2 డేస్ వీ హ్యావ్. సో ఈరోజు, రేపు, యూనో టుమారో ఇట్ విల్ ఎండ్ విత్ ఏ గ్రాండ్ మ్యూజికల్ కాన్సర్ట్ బై సింగర్ కార్తిక్, అలాగే ద ఇండియాస్ బెస్ట్ పర్కషనిస్ట్ శివమణి గారు. సో ఇట్ విల్ బీ ఎ ఫీస్ట్ ఫర్ ఆల్ ద ఆడియన్స్. సో దానికి కూడా అందరూ రావాల్సిందిగా, ఇక్కడికి వచ్చి అది ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే సో ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ నాట్ ఐడల్ ఇస్ గోయింగ్ ఆన్, యూనో విల్ బీ హ్యాపెనింగ్ సూన్. సో ఎంతోమంది పిల్లలకి న్యూ ప్లాట్ఫామ్ ఇప్పించి వాళ్ళని, ఇక్కడ వాళ్ళని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తీసుకెళ్ళి
వాళ్ళతో పాటు వాళ్ళని ప్లేబ్యాక్ సింగర్గా పరిచయం చేయడం నాటాకి, దట్ ఈస్ వాట్ నాటా హ్యాస్ బీన్ డూయింగ్. సో లాస్ట్ ఇయర్ జరిగిన నాటా ఐడల్, యూనో విన్నర్ హ్యాస్ యాక్చువల్లీ సంగ్ ఇన్ అ మూవీ. అండ్ యూనో అండ్ ఇప్పుడు యాప్ రిలీజ్ టైమ్, సో ఎగ్జిక్యూటివ్ టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఓకే, జస్ట్ ఫ్యూ మినిట్స్లో యాప్ రిలీజ్ జరుగుతుందండి. స్పెషల్ గెస్ట్ ఇక్కడ బుక్ చేస్తున్నారు. బిఫోర్ దాట్ శ్రీకాంత్ని నేను బుక్ చేద్దాం అనుకున్నాను. శ్రీకాంత్ మంచి సింగర్ అని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను. అఫ్కోర్స్ మీ పాట చాలామంది వినే ఉంటారు, విన్నారు, బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ అకేషన్లో ఈ అంబియన్స్ ప్రకారం, ఈ మూడ్ ప్రకారం మీకు ఎలాంటి సాంగ్ పాడాలనిపిస్తుంది? సో ఎలాంటి సాంగ్ అంటే, సో వెనెవర్ వి యూనో నాటక్ వచ్చినప్పుడు దెన్ ఆ కల్చర్ కానివ్వండి, లేకపోతే ఆ ట్రెడిషన్. ఒకసారి మిమ్మల్ని అడుగుతానండి, మీరు చాలా ఎలా అంటే చాలా కూల్గా చాలా డీసెంట్గా అలా ఉన్నారు, ఈ టైంలో ఒక మంచి ఫాస్ట్ నెంబర్ వింటే బాగుంటుందా, మెలోడీ వింటే బాగుంటుందా? ఫాస్ట్ నెంబర్, ఓకే. సో ఇక్కడ నుంచి ఫాస్ట్ నెంబర్ అనే ఆన్సర్ వచ్చింది కాబట్టి రెడీ. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే సాంగ్ అలా వినిపించాలి. అంటే మనం వచ్చే గెస్ట్లని సాంగ్ తో ఇన్వైట్ చేయాలన్నమాట. రెడీ, 3 2 1, లెట్స్. మోర్ దెన్ ఎనీథింగ్, సో నాకు మీ మాట వినిపిస్తుంది. రిమోట్ నొక్కి ఆల్రెడీ సాంగ్ స్టార్ట్ అవ్వాలి అంతే. దాని ముందర ఒక ఇది వస్తుంది అన్నమాట, మాట్లాడేది వస్తుంది. సో ఎనీవే, సో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, మీరు చెప్పేది నేను విన్నాను కాబట్టి, విన్నానే నీ పెదవే చెబుతుంటే విన్నానే. మ్యూజిక్ మీరే అన్నమాట. ఉన్నానే తొలి ప్రేమై నీలోనే ఉన్నానే, నీ పెదలో ఎదలో పుట్టేసింద ప్రేమ నా పైన, నా మనసే మనసే తెలిపించింద కాస్త లేటైనా, నీ వెనకే వెనకే వచ్చేస్తున్నా దూరం ఎంతున్నా, మరి ఎప్పుడు ఎప్పుడు ఈ రోజు వస్తుందని వేచి చూస్తున్నా, అరే ఎందరున్నా అందమైన మాటే నాకు చెప్పేశావుగా. సో థ్యాంక్ యూ. సో ఫాస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి అది అదే ఈ అట్మాస్ఫియర్ని, ఈ తెలుగుదనాన్ని, ఈ కల్చర్ని ఇంటాక్ట్గా ఉంచే పాట అయితే తరలి రాధ తనే వసంతం, తన దరికి రాధ వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలి రాధ తనే వసంతం, తన దానికి రాని వనాల కోసం. ఇది కల్చర్ ఏంటా అనుకున్నాను. అలా వసంతంలా నిజంగా అందరు ఒక్కొక్కరు నడిచొస్తూ ఉంటే ఆ పాటకు తగ్గట్టుగా అందరు ఎలా వస్తున్నారు చూడండి. అంటే ఒక 2-3 రోజుతో స్టార్ట్ అయినటువంటి ఇవాల్టి ఈ ఇనాగురల్ ఫంక్షన్ అలా 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 వసంతంలో ఒక్కొక్క చిగురు ఒక్కొక్క పువ్వు యాడ్ అవుతున్నట్టుగా ఉంది. సో ఇప్పుడు ఇలా కూల్గా స్టార్ట్ చేసాం, బట్ ఈవినింగ్ మాత్రం ఇంకో రేంజ్లో ఉంటుంది, కాంట్రాస్ట్ అనమాట. డెఫినెట్గా అంటే ఒక సినిమా ఇంకో సినిమాలో ఉండకూడదు కదా. డెఫినెట్గా ఇది మార్నింగ్ షో అయితే ఉండబోతోంది. మార్నింగ్ షో అయితే దానికి ఆపోజిట్గా కాంట్రాస్ట్గా దాని ఈవినింగ్ షో అవ్వబోతుంది. సో ఫస్ట్ షో అండ్ సెకండ్ షో ఫర్ టునైట్. సో నిన్న రాత్రి ఎంతో అద్భుతంగా జరుపుకున్నాము ద బ్యాంక్వెట్ హాల్. సో మీరు ఇక్కడ ఎవరికైతే ఎవరైతే బ్యాంక్వెట్కి వచ్చారో, యూ వుడ్ అగ్రీ విత్ మీ దట్ అంగరంగ వైభవంగా కిక్ ఆఫ్ అయిన ఈ నాట ఈ నెక్స్ట్ 2 డేస్ ఫీస్ట్గా ఉండబోతుంది ప్రతి ఒక్కరికి. ఎవరైతే సో నాటకి వస్తున్నారో వాళ్ళందరికీ యూనో ఇట్ విల్ బీ ఏ ప్లెజర్ అండ్ దే విల్ రిమెంబర్ దిస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్ ఈ every seat in this audience will be filled up tonight and tomorrow, so for everybody to have enjoy this and wonderful event. And ivalti occasion lo chaala mandi special invitees join avutunnaru, chaala chaala santoshanga undi. And ippudu ee karyakramaniki vachesaru Sri Mallareddy garu, hearty welcome sir, grand welcome. Oh, so alage manaki ఎంతో మంది ఆర్టిస్ట్ ఇండియా నుంచి వచ్చారు. అలాగే పంచకట్టుతో ఒక్కొక్కరు అలా కనిపిస్తూ మురిపిస్తూ ఉంటే ఎంత బాగుంది. ఆడవారేమో పట్టు చీరల్లో మెరిసిపోతూ, తెలుగుదనం నిజంగా ఉట్టిపడుతోంది. ఎందుకంటే
ఈ డెకరేషన్ వైజ్ కూడా అలాంటి క్రియేటివిటీతోనే అలాంటి ఫీల్ని కలిగిస్తున్నారు. సో ఇక్కడున్నా కూడా మన ట్రెడిషన్ని ఎక్కడా మిస్ అవ్వకుండా ఇంకా ఎన్హాన్స్ చేసే విధంగా చాలా చాలా బాగుంది. ఇక్కడ పాజిటివ్ వైబ్స్ ఎటువైపు చూస్తున్నాం. అండ్ ఎస్, ఇప్పుడు మనం ఇంకా సేపట్లో సాంగ్ని రిలీజ్ చేసుకోబోతున్నాం. అండ్ అలాగే యాప్ కూడా, సో స్పెషల్ యాప్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలాగే కూల్గా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, మీ నుంచి సపోర్ట్ లభిస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. యాప్ స్పెషాలిటీస్ ఏంటో మన టీమ్ వచ్చాక వారు రివీల్ చేస్తారండి. సో ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం. సో ఐ హోప్ ఎవ్రీబడి యూనో హ్యాడ్ దర్ బ్రేక్ఫాస్ట్. సో ఇంత మంచి విందు భోజనం పెడుతున్న ఈ నాటకి మరొకసారి కృతజ్ఞతలు ఇంతమందిని. ఓకే, నాకు ఒక సాంగ్ గుర్తొచ్చింది, మీరు పాడతారా? ఇవాళ నేనే మిమ్మల్ని బుక్ చేస్తున్నాను. ఏం పర్లేదు, అంటే ఐల్ టేక్ ద ఛాలెంజ్. లేడీస్ ఇన్ జనరల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్లో ఉన్నప్పటికీ చూసారా ఎంత చక్కగా చీరల్లో ఉన్నారు. చీరలోని గొప్పతనాన్ని చెప్పే విధంగా పాట. చీర అంటే దెన్ గుర్తొచ్చింది కదా టాస్క్. మీరు కూడా ఇలాగే ఏదైనా క్రియేట్ చేసి మీరు వినాలని మీ అందరినీ పొగడమని డైరెక్ట్ గా చెప్తున్నారు. సో ఎప్పుడు పొగుడుతానే ఉంటాము. బట్ అగైన్ దట్ బీయింగ్ సెడ్, ఎస్, ఎవ్రీబడి ఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్. ఆల్ ద మెన్ ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ టుడే విత్ ఈ పంచకట్లో వచ్చిన వాళ్ళందరూ, మొత్తం నాటా సభ్యులందరూ, అలాగే మీ అందరు కూడా. దెన్ ఇట్ లుక్స్ వెరీ ఐకి ఇట్లా ఫీస్ట్గా ఉంది మీ అందరిని చూస్తూ ఉంటే. సో సరికొత్త చీర చిత్రించినాను, అందరూ కూడా చిత్రం వచ్చింది చూసారా, మిమ్మల్ని కవర్ చేసా, వాళ్ళని కవర్ చేసా. సో సచ్ ఎ ప్లెజర్ అండి, యు నో, బీయింగ్ హియర్. తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ వింటాం. ఓకే, సో ఎవరైనా ఈ వేదిక నుంచి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మన మిగతా కొలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్తో, ఏదైనా ఈ అకేషన్కి సంబంధించి మీ సజెషన్స్, ఆర్ ఈ స్టేజ్ ద్వారా చెప్తే చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనుకునే సంథింగ్ స్పెషల్ థింగ్స్ ఏమైనా? సదొకటి, దాని తర్వాత. సో వెన్ వీ టాక్ అబౌట్ ఎ నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ లైక్ యూనో నాటా గురించి మాట్లాడితే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్స్ వీ హ్యావ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో దానికి, సో ఉత్త ఫిలడెల్ఫియాలో జరుగుతుంది కన్వెన్షన్ అని కాకుండా ప్రతి ఏరియా నుంచి, ప్రతి కార్నర్ ఆఫ్ యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వెస్ట్ కోస్ట్ నుంచి ఎవరైనా వచ్చారండి? సో ఎనీబడి ఫ్రమ్ ద వెస్ట్ కోస్ట్ హియర్ ఇన్ ద ఆడియన్స్? ఎస్, ఐ డెఫినెట్లీ సీ సమ్ హ్యాండ్స్. ఎనీబడి ఫ్రమ్ డాలస్, అక్కడి నుంచి ఎక్కడ వచ్చు? ఎస్. దెన్ ఎనీబడి ఫ్రమ్ ఫిల్లీ కాకుండా ఈస్ట్ కోస్ట్, బాస్టన్ నుంచి ఎవరైనా వచ్చారా? బాస్టన్ సైడ్ నుంచి, మ్యాసచ్యూసెట్స్, బాస్టన్, కనెక్టికట్, ఐ సీ సమ్ హ్యాండ్స్. అండ్ ఫిలడెల్ఫియా, ఫిల్లీ నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ రో అండ్ థర్డ్ రో, ద ఫిలడెల్ఫియా పటాకాస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఓకే, సో మీరు ఒకసారి స్టేజ్ పైకి వస్తారా? ఎటు చూస్తున్నా నాకెందుకు ఇక్కడ నుంచి మీలో ఒక హీరోయిన్ కనిపిస్తున్నారండి, మీరే. సో మిమ్మల్ని హార్ట్ఫుల్గా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. బెటర్ శ్రీకాంత్ మీ దగ్గరకు వస్తారు, మనం రావాలంటే మొహమాటంగా ఉంటుంది చాలా మందికి, చాలా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు, మనం ఎంజాయ్ చేద్దాం, రిలాక్స్ అవుతూ కూల్గా ఉంటారు. సో ఇప్పుడు మీరు మాట్లాడితే మేము వినాలనుకుంటున్నాం. హలో అండి, సో మీ గురించి ఒకసారి చెప్తారా? నేను నాటా మెంబర్ అండి. నాటా మెంబర్ నా పేరు, అట్లాంటా నుంచి వచ్చాను. ఓకే, ఇంతకుముందు నాటాలో నేను కొన్ని, ఐ మీన్ 2014 నాటా కన్వెన్షన్ బ్యాంక్వెట్ చేశాను. సో ఐఎమ్ వెరీ అఫిలియేటెడ్ టు అండ్ ఐఎమ్ డెడికేటెడ్ టు నాటా ఇన్ అ సర్టెన్ వే. ఒక్కసారి నిల్చొని హాయ్ చెప్తారా అందరికీ? అంటే ఎవరు మాట్లాడుతున్నారని గెస్ స్టార్ట్ చేస్తున్నారు కానీ కనిపించట్లేదు. సో నాటాని ఎలా డిస్క్రైబ్ చేస్తారు ఒక్కసారి? ఇక్కడ మల్లారెడ్డి గారు ఇవాళ వన్ ఆఫ్ ది గెస్ట్, శ్రీకాంత్ గారు సార్, నాటాకి మీ బెస్ట్ విషెస్. సో మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందు, దెన్ వీ ఆల్సో హ్యావ్ మేడం నాట్స్ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్నవ్ గారు ఉన్నారు ఇక్కడ. సో మోహన్ గారు, ఫ్యూ వర్డ్స్.
అందరు నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ టు నాటా ఫర్ లాస్ట్ నైట్ ఫినామినల్ సక్సెస్ ఆఫ్ బ్యాంక్వెట్. ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి నాటా కన్వెన్షన్కి వస్తూనే ఉన్నాం, నేను మా కార్యవర్గం, నైట్స్ తరఫున మేమందరం కూడా రావటం. ఇక్కడ మాకు ఇంత బ్రహ్మాండ నాయుద్యం ఇచ్చిన నాటా వారందరికీ, నైట్స్ అండ్ నాటా నేమ్సే కాదు మా యాక్టివిటీస్లో ఇద్దరం దగ్గరగానే ఉంటాం. అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. Superb sir, thank you so much. Madhavi garu inkedo maatladtaranta. I just wanted to thank you for the opportunity. Thank you. Thank you, sir. Sweet of you. So we also have Mallareddy garu ikkade unnaru. Manembudi sir, few words for Nata. Tappakunda sir, okka sir, mee side nunchi best wishes ante, ekku mimmalni ibbandi pettam ante. Meer deevisthe baaguntundi kada, wishes chepthe baaguntundi. So mem kuda happy ga work cheskuntam. I want to wish Nata to great success. Thank you all. ఇంతవరకు చాలా బాగా జరుగుతున్నది ఈ ఫంక్షన్స్ అన్ని, అండ్ ఐఎమ్ షూర్ వీఆర్ గోయింగ్ టు డూ వెల్ టుడే అండ్ టుమారో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఎలాంటి ఎంతమంది పెద్దలు నడుము కట్టి ఈ కన్వెన్షన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేద్దామని టైర్లెస్ ఎఫర్ట్ అండ్ ఎంతో కష్టపడి అన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మన వద్దలకి ఇంకా పోను వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫిల్మ్ పర్సనాలిటీస్ కాకుండా అలాగే రాజకీయ రంగంలో నుంచి కూడా ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరూ రాబోతున్నారు ఈ స్టేజ్ మీదకి. సో ఇట్ విల్ బీ ఏ ఆనర్ అండ్ ఒక ప్రివిలేజ్. ఈవినింగ్ మనం ఆన్ స్టేజ్ కలుసుకోబోయేటువంటి ఫిల్మ్ సెలబ్రిటీస్, ఎస్ అలీ గారు అండ్ హీరోయిన్స్ మన్నారా చోప్రా, అంగనా రాయ్, ఈషా చావ్లా మేబీ ఇవాళ వస్తారా రారా, నిన్న వచ్చారు రేపు కూడా రాబోతున్నారు. అండ్ ఎస్ టోటల్గా నాటా కన్వెన్షన్ తీసుకుంటే దాని ఇక్కడ ఉంటారు ఈషా చావ్లా, అలాగే ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్స్ ఉన్నారు. అండ్ మధు ప్రియ ఆల్రెడీ నిన్న ఒక మంచి సాంగ్తో అందరిలో సూపర్గా జోష్ నింపింది. సో ధనరాజ్, సుధీర్, హరితేజ, ఉదయ్ భాను గారు, ఇలా ఎంతమంది ఆర్టిస్టులు అందరూ కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అలాగే మీరు ఆడియన్స్లా మాత్రమే కాకుండా మీరు కూడా ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఓకేనా? జస్ట్ ఇది ఒక చిన్న వార్మప్ సెషన్ లాంటిది. హ్యాపీగా ఈవినింగ్ సూపర్ ఎనర్జీ లెవెల్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. అండ్ సావ్ని రిలీజ్ టైం అని అనౌన్స్ చేశాము, ఏం జరుగుతోంది, ఎలాంటి సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నారు, ఏమిటి సార్? యాప్ రిలీజా, సావ్ని రిలీజా, ఏమిటి అంత అంటే ఒక ప్రాజెక్ట్ని, పెద్ద ప్రాజెక్ట్ని తీసుకొచ్చే ముందు ఏదో మేఘో మధ్యన జరుగుతుంది కదా, మీ మైండ్లో ఎలాంటి థాట్స్ రన్ అవుతున్నాయి? యాప్ రిలీజ్ చేద్దామని అంటే ఇవన్నీ అంటే ఇప్పుడు స్టార్టింగ్ ప్రోగ్రామ్ కాబట్టి అందరు వస్తూ ఉన్నారు. సో యాప్ రిలీజ్ మైక్. సో ఇప్పుడు నాటా సోని రిలీజ్కి రెడీ అవుతున్నాము. సో నాటా సెక్రటరీ శ్రీకాంత్ పెనుమాడ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సో విత్ హ్యూజ్ పెనుమాడ గారు, విత్ హ్యూజ్ నోట్ ఆఫ్ అప్లాజ్, శ్రీకాంత్ పెనుమాడ గారు ఇక్కడ ఉన్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో అలాగే సో నాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ నాటా, రాజేశ్వర్ రెడ్డి గారు. సో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ నాటాని అందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. శ్రీధర్ కొచ్చపాటి గారు, ఆల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండి. మోహన్ మల్లం గారు, చిన్నబాబు గారు, బాలా ఇందుర్తి గారు, శ్రీని వంగిమళ్ళ గారు, శ్రీకాంత్ పెనుమడ గారు, ద్వారక వారణాసి గారు, అలాగే ఆల్ బీఓడిఎస్ అండి, వెంకటరామరెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు, ఆర్ WNCC ప్రదీప్ శ్యామల గారు, రాఘవరెడ్డి గారు, ఆల్ CWC WNCC బీఓడిఎస్ అండి, శరత్ మందపాటి గారు, రామసూర్యారెడ్డి గారు, ఆల్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్, ఏవిఎన్ రెడ్డి గారు,
ప్రేమ్ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి పాస్ట్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు, ఓవర్సీస్ కోఆర్డినేటర్ ద్వారక గారు, సోనీర్ కమిటీ చైర్ శ్రీనివాస్ సాగరం గారిని రమ్మను. గెట్ రెడీ అండ్ సోనీర్. నమస్కారం అండి. మా సువనీర్ కమిటీ మెంబర్స్ పేర్లు చదువుతాను. ఎవరైనా ఇక్కడ ఆడిటోరియంలో ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిన కోరిక. డాక్టర్ ఉమాయుని, నరసింహారెడ్డి దొంతిరెడ్డి, రమాకాంత్ రెడ్డి జొన్నల, సాయిరామ్ కృష్ణ ఎద్దార, రామిరెడ్డి గారు ఆయన ఇక్కడే ఉన్నారు, శివ వెంకిరెడ్డి గారు, ఎవరైనా ఉంటే ప్లీజ్ స్టేజ్ మీదకి రండి. సువనీర్ రిలీజ్ చేస్తున్నాం. మేము లాస్ట్ ఫ్యూ వీక్స్ ఎంతో కష్టపడి తయారు చేసినటువంటి ఈ సువనీర్ బాగా వచ్చిందని అనుకుంటున్నాము. మా ఫిలడెల్ఫియా కన్వెన్షన్ ప్రత్యేక సంచిక రచనలు పంపిన, సహకరించిన రచయితలు, సూచనలు సలహాలు ఇచ్చిన సాహితీ మిత్రులకు మా నమస్కారాలు. ఇంత పెద్ద కార్యభారాన్ని నిర్వహించి ఈ సువనీర్ను తీసుకొచ్చే క్రమంలో ఏదైనా తప్పులు జరిగితే మమ్మల్ని మన్నించాలని కోరుతున్నాము. నమస్కారం. చాలా సంతోషం. పూర్ణ కుంభంతో ఈ వేదిక పైకి విచ్చేస్తున్నారండి. పూర్ణ కుంభం అంటే సంతోషాన్ని సంపూర్ణంగా అందించే సూచన. సో మనందరం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అంతా మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటూ పూర్ణ కుంభంతో వేదిక పైకి విచ్చేస్తున్నారు. పూర్ణ కుంభంతో విచ్చేస్తున్న నాటా సభ్యులకి ప్రెసిడెంట్ రాజేశ్వర్ గంగసాని గారికి, ప్రేమ్ సాగర్ రెడ్డి గారికి, మంగళ వాయిద్యాల నడుమ ఇలా పూర్ణ కుంభంతో ఇచ్చేయడం శుభ సూచకం. చాలా సంతోషకరం. ఆ తెలుగు కల్చర్ని ఇక్కడ ఉన్న అమెరికాలో డిపిక్ట్ చేస్తూ నాటా వారు నిర్వహిస్తున్న ఈ గ్రాండ్ మెగా కన్వెన్షన్కి పూర్ణ కుంభంతో డాక్టర్ శ్రీ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, హోల్ స్వాగతం, ఘన స్వాగతం కమిటీకి మళ్ళీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. నమస్సంభవేతమయోభవేత నమస్తంకరాజతమయస్కరాజత నమః శివాజత శివతరాజత నమస్సంభవే సంభవే నమో నమస్సంభవే చత సంభవే నమో నమస్సంభవే చ సంభవే చత సంభవే సంభవే చ మజోభవే మజోభవే చ సంభవే సంభవే చ మజోభవే సంభవజితి సంభవే తమజోభవే మజోభవే తత మజోభవే తత మజోభవే తత మజోభవే చ మజో భవే తమజో భవే మజో భవే తమో నమస్తమజో భవే
మజా భవేత నమః మజా భవజితి మజః భవే నమో నమస్తత నమస్తంకరాజ శంకరాజ నమస్తత నమస్తంకరాజ నమస్తంకరాజ శంకరాజ నమో నమస్తంకరాజ తత శంకరాజ నమో నమస్తంకరాజ శంకరాజ తత శంకరాజ శంకరాజ తమయస్కరాజ మయస్కరాజ తంకరాజ శంకరాజ తమయస్కరాజ శంకరాజేతి శంకరాజ తమయస్కరాజ మయస్కరాజ తమయస్కరాజ 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 మయస్కరాజ తమయస్కరాజ మయస్కరాజ నమో నమస్తమయస్కరాజ మయస్కరాజ నమః శతమానం భవతి సదాజః పురుషస్తతేంద్రియ ఆయుష్టేవేంద్రియే ప్రతిష్ఠతి అగ్నిర్వతిర్భవాం ఆదిత్యాదితేజో భవాం విష్ణుర్వ శ్రీమాన్ భవాం బ్రహ్మాజురాజుర్భవాం. చాలా సంతోషం అండి, ఇంత చక్కగా వేద మంత్రోచ్చారణతో మీరు ఆశీర్వచనం అందించడం చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఒక్కసారి చప్పట్లతో ఆశీర్వదిస్తే బాగుంటుంది. అలాగే అతిథులందరినీ ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటూ మీరందరూ సంతోషంగా అలా రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేయండి కార్యక్రమాన్ని. ఇప్పుడు స్వామి చిదాత్మానంద గారు తమ ఆశీర్వచనాన్ని అందిస్తారు. భారతదేశం నుంచి ప్రత్యేకంగా మన ఈ కార్యక్రమం కోసం వారు ఇచ్చేయడం ఎంతగానో సంతోషిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో నాట సభ్యులందరినీ దయచేసి ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నామండి. హరిహి ఓం. ఈ చక్కనైనటువంటి నాట కన్వెన్షన్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలకు, సేవకులకు అందరికీ కూడా భగవద్ ఆశీస్సులు, గురు పరంపర యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఏదైనా ఎప్పుడైనా ఏ విధంగానైనా నిర్వహించినప్పుడు వచ్చినటువంటి వారికి, అంటే ఇక్కడ పాల్గొనడానికి వచ్చినటువంటి వారందరికీ అనుభవపూర్వకంగా అనుభూతిపరంగా ఏ విధమైనటువంటి అనుభవాలను మనం అందిస్తున్నాం అనేదే ముఖ్యమైనటువంటిది. పొందినటువంటి అనుభూతి సుఖకరంగా, సంతోషమయంగా, తృప్తికరంగా, ఆనందదాయకంగా ఉన్నదా అనేదే ముఖ్యమైనటువంటి విషయం. అలాంటి అనుభూతిని అందించగలిగేటట్లయితే అది ఎప్పటికీ చిరస్థాయిగా మనసులో మిగిలిపోతూ ఉంటుంది, పదే పదే తలుచుకుంటూ ఉంటారు. అందుకనే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎవరి కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశామో, ఎవరిని రంజింపజేయడానికి, ఎవరికి సుఖకరమైనటువంటి అనుభూతుల్ని కలిగించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో, అది ముఖ్యంగా అందుతోందా, అది అందించడానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాల్ని, ఏ విధమైనటువంటి సేవాభావంతో తత్పరతతో ఇది నిర్వహిస్తూ ఉన్నామనేదే మనం గమనించాల్సినటువంటి విషయం. ఎందుకనంటే ఇక్కడ ఎదుటి వ్యక్తికి, వచ్చినటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి, ఉత్సాహమయమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి అనుభూతి కలుగుతుంది అనే దాని మీద దృష్టి పెట్టాలి. అందుకని ఒక చిన్న విషయం చెప్తాను. ఒక వ్యక్తి బొమ్మలు తయారు చేసేటటువంటి వారు ఉండేవారు అమెరికాలోనే. ఆయనకి ఒక గొప్ప లక్ష్యం ఉంది. ఎందుకనంటే ఏదైనా మనం నిర్వహించినప్పుడు, ఏర్పాటు చేసినప్పుడు ఆదర్శవంతమైనటువంటిదిగా ఉందా, విలువలతో కలిగి ఉందా అనేదే ముఖ్యమైనటువంటి విషయం. విలువలు ఎక్కడైతే చేరి ఉంటాయో, ఆదర్శములు ఎక్కడైతే తోడుగా ఉంటాయో, అక్కడ సేవ అనేటటువంటిది చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. వచ్చినటువంటి వారికి అనుభవాలు కూడా చాలా తృప్తికరంగా లభిస్తూ ఉంటాయి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక బొమ్మలు తయారు చేసేటటువంటి వ్యక్తి చిన్నపిల్లల కోసం తయారు చేస్తున్నాడట. కానీ ఆయనకు ఎటువంటి ఆదర్శం, ఎటువంటి లక్ష్యం ఉంది? ఈ దేశంలో ఉండేటటువంటి పిల్లలందరికీ హృదయం నిండా ఆనందాన్ని నింపేటటువంటి బొమ్మలను నేను తయారు చేయాలి, ఇదే ఆదర్శం ఆయనకి.
డబ్బులు సంపాదించడం కాదు, ఇంకా వేరే లాభాలు సంపాదించడం కాదు, లేదా ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి నా బొమ్మలను అమ్ముకోవాలనేటటువంటి భావం కాదు. పిల్లలందరికీ, ఈ దేశంలో ఉండేటటువంటి పిల్లలందరికీ హృదయం నిండా ఆనందాన్ని నింపాలి, ఇది లక్ష్యం, ఇది ఆదర్శం. ఈ ఆదర్శంతో, ఈ లక్ష్యంతో ఎప్పుడైతే మనసును ఏకాగ్రం చేసి చిత్తశుద్ధితో ఎప్పుడైతే ఆయన బొమ్మల్ని తయారు చేయడం మొదలుపెట్టాడో, ఏకాగ్రమైనటువంటి మనసుతో ఇతరులకి ఆనందాన్ని కలిగించాలనేటటువంటి భావనతో ఎప్పుడైతే మొదలు పెట్టడం జరిగిందో, అప్పుడు ఆ ఏకాగ్రమైనటువంటి మనసు ద్వారా ఆయన తయారు చేసినటువంటి బొమ్మలు, దాంట్లో ఆయన భావశుద్ధి ఉంది గనక, ఆనందాన్ని అందించాలి అనేటటువంటి భావశుద్ధి ఉంది గనక, తాను లాభాన్ని పొందాలని కానీ, తనకు పేరు ప్రఖ్యాతులు కావాలని కానీ, తాను ఏ విధంగానైనా వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఆర్జించాలనేటటువంటి భావన కాకుండా ఆనందాన్ని పిల్లలకు అందించాలి, హృదయం నిండా నింపాలనే భావనతో తయారు చేశాడు. కావున ఆ చేసినటువంటి బొమ్మలన్నీ కూడా ఎంతో ఆకర్షవంతంగా, ఎంతో రమణీయంగా, మంచి ప్రేరణ కలిగించేటటువంటి బొమ్మలుగా తయారయ్యి కొలది కాలంలోనే కొన్ని వేల లక్షల మంది పిల్లలు అవి చూసి ఆనందించి వాటితో ఆడుకొని ఆయన అనుకున్నట్టుగానే హృదయంలో ఆనందాన్ని నింపుకొని ఆయనకు రావాల్సిన లాభాలు, పేరు ప్రఖ్యాతులు, విశిష్టమైనటువంటి గుర్తింపు అన్నీ కూడా రావడం జరిగింది. దీన్ని అననుపూర్వకంగా ఏం చెప్పారనంటే, నాకు లక్ష్యం డబ్బులు సంపాదించడం కాదు, లక్ష్యం పేరు ప్రఖ్యాతులు కాదు, లక్ష్యం ఫోటోలు తీయించుకోవడం కాదు, లక్ష్యం పత్రికల్లో నేను ప్రాముఖ్యంగా కనబడడం కాదు, లక్ష్యం ప్రచార మార్గాల్లో నేను గొప్పవాడనని చెప్పించుకోవడం కాదు, నేను చేసినటువంటి పని వల్ల అందరికీ ఆనందం కలగాలి, అందరికీ సుఖం కలగాలి, అందరికీ తృప్తి కలగాలి, అందరికీ సంతోషం కలగాలి అనేటటువంటి భావన ప్రాముఖ్యంగా ఉన్నది. కావుననే చేసినటువంటి పని వల్ల సుఖము వచ్చింది, విజయము వచ్చింది, గుర్తింపు వచ్చింది, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కావునే మనకు పెద్దలు చెప్తూ ఉంటారు, ఏదైనా మనం చేసినప్పుడు, నిర్వహించినప్పుడు లక్ష్యం విలువలతో కూడుకొనుందా, ఆ గమ్యం ఏదైతే మనం కావాలనుకుంటామో అది ఆదర్శవంతంగా ఉందా అనేదే ముఖ్యంగా చూడాలి. అలాగే న్యూయార్క్లో ఒక గొప్ప డాక్టర్ గారు ఉండేవారు, మనసుకు సంబంధించిన రుగ్మతలన్నింటినీ కూడా ఆయన నయం చేసేవారు. న్యూయార్క్లో ఉన్నటువంటి వ్యక్తే, కొన్ని దశాబ్దాల కిందటే జరిగినటువంటి విషయం. ఆయనకున్న లక్ష్యం ఏంటంటే, ఎవరు నా దగ్గరికి వచ్చినా నేను భగవంతుడి యొక్క శక్తికి, అనుగ్రహానికి, ఆశీర్వచనానికి ఒక మాధ్యమంగా ఉంటూ వచ్చినటువంటి వాళ్ళందరికీ, నా దగ్గరికి వచ్చినటువంటి రుగ్మత కలిగినటువంటి వాళ్ళు, పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారి జబ్బుని నయం చేసి వారికి ఉన్నటువంటి రుగ్మతలను పోగొట్టాలి అనేటటువంటి భావనతో ఉండేవారు. ఆ విధంగానే ఆయన ప్రార్థన చేసి వచ్చినటువంటి పేషెంట్స్ని అందరినీ డీల్ చేసేవారు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఒక రోజులో, రెండు రోజుల్లో, వారం రోజుల్లో నయమైపోయి, అందుకని ఆయన దగ్గరికి రావడానికి పేషెంట్లు ఆయన ఎటువంటి గొప్ప స్థితిని పొందారనంటే, ఆయన దగ్గర 12 మంది సెక్రటరీలు ఉండేవారు, 10 మంది ఇన్కమింగ్ ఫోన్ లైన్స్ ఉండేవి, కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆయన సంపాదించేవారు. కానీ ఆయన దృష్టి ఎప్పుడు కూడా డాలర్స్ సంపాదించాలని కానీ, ఎలాగో అలాగ అందరికీ టెస్టులు రాసేసి కమిషన్లు తీసుకోవాలని కానీ, లేదా ఏదో రకంగా వాళ్ళందరినీ పేషెంట్లుగా అలా కొనసాగిస్తూ ఆయన తను చేసేటటువంటి డాక్టర్ వృత్తిలో విశేష గుర్తింపు పొందాలని కానీ లేదు. వచ్చినటువంటి వాళ్ళకి త్వరితగతిన శాంతి కలగాలి, ఆరోగ్యం కలగాలి, వాళ్ళకు ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోవాలి అనేటటువంటి ఆదర్శవంతమైన భావంతో సేవ చేశారు. కొలది కాలంలోనే ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ప్రసార మాధ్యమాలు కానీ, వార్తాపత్రికలు కానీ అన్నిటిలో ఆయన ప్రముఖంగా వచ్చారు. వేరే వేరే దేశాల నుంచి వేలాది మంది వచ్చి ఆయన దగ్గర ట్రీట్మెంట్ పొందేవారు. కానీ ఆయన అడిగారు ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీకు ఇటువంటి స్థితి ఎట్లా వచ్చిందండి అంటే, ఒకే మాట చెప్పారు, నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి సుఖం కలగాలి, శాంతం కలగాలి, వారికి ఉన్నటువంటి బాధలు తొలగిపోవాలి, జబ్బులు నయం కావాలి, రుగ్మతలు తొలగిపోవాలి అని ఆదర్శవంతమైనటువంటి సేవ చేశాను, అందుకే ఇంత గొప్ప సుఖము వచ్చింది, విజయము వచ్చింది, గుర్తింపు వచ్చింది, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, అన్నీ వచ్చాయని. అదేవిధంగా మనకు ధర్మశాస్త్రాల్లోనూ, నీతి శాస్త్రాల్లోనూ చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఏ విధమైనటువంటి గొప్ప ఆదర్శ భావాలతో మనం ముందుకు వెళతామో, సేవ చేస్తామో,
ఇతరులకి సుఖం కలగాలి, శాంతి కలగాలి, ఆనందం కలగాలి, తృప్తి కలగాలి, సౌకర్యంగా ఉండాలి, వాళ్ళకి భద్రత ఉండాలి, వాళ్ళకి మేలు జరగాలి అనే భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన నుంచి శ్రేష్టమైనటువంటి అతి ఉత్తమమైనటువంటి కర్మయోగం లాంటి పనితనం మన నుంచి వెలువడి అందరినీ తృప్తిపరిచి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ నాట కార్యవర్గ సభ్యులందరూ కూడా అటువంటి దృక్పథంతోనే, అటువంటి ఉన్నత భావజాలంతోనే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కనుక వచ్చినటువంటి వారందరికీ, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ, నిర్వహించేటటువంటి వారికి కూడా ఏ విధమైనటువంటి భేద అభిప్రాయాలు లేకుండా, భేదభావాలు లేకుండా, సఖ్యతతో, సామరస్యంతో, ఐకమత్యంతో ప్రతి ఒక్కరిని ఒకరు విలువలతో గుర్తించుకునేటటువంటి గౌరవప్రదమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భావనతో వారు ఆనందాన్ని పొందుతూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఇది ఎప్పటికీ అందరికీ మేలు చేసేటటువంటి కార్యక్రమంగా, విశేషమైనటువంటి ఆనందాన్ని అందించినటువంటి, మనఃపూర్వకంగా ఎప్పుడూ తలుచుకునేటటువంటి కార్యక్రమంగా ఇది జరగాలని భగవంతుణ్ణి గురు పరంపరని ప్రార్థిస్తూ అందరికీ ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు శుభాభినందనలు తెలియజేస్తూ నమస్కారం, హరి ఓం. థ్యాంక్ యూ సో మచ్ స్వామి చిదాత్మానంద. స్వామి చిదాత్మానంద గారు చక్కని మాటలతో మంచి మంచి విషయాల్ని పంచుకున్నారు, మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ఒక్కసారి ఇంకొంచెం గట్టిగా క్లాప్స్ అండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ నాటా యాప్ ఇంకా సేపట్లో రిలీజ్ కాబోతోంది. అండ్ అలాగే ఇక్కడికి చాలామంది స్పెషల్ గెస్ట్లు వచ్చారు కాబట్టి వాళ్ళందరి వాల్యుబుల్ స్పీచ్ని కూడా మనం వినబోతున్నాం. సో బిఫోర్ దట్ హ్యాపెన్స్ దెన్ అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నాటా శ్రీధర్ కొసరపాటి గారిని శ్రీధర్ కొసరపాటి గారు థ్యాంక్ యూ. ప్రవాస తెలుగువారి ప్రతిబింబం నాట ఈరోజు 4వ ద్వైవార్షిక మహాసభలకు ఇచ్చేసిన అతిథుల మహారథులందరికీ సుస్వాగతం. ఇచ్చేసిన అతిథులకు స్వాగత ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా నాటా అధ్యక్షులైనటువంటి శ్రీయుతులు గంగసాని రాజేశ్వర రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు శ్రీ స్వామీజీ గారికి మరియు మా అడ్వైజర్ కౌన్సిల్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన మా అతిథిగా మా మిత్రుడు చాలా రోజుల నుంచి దగ్గర డాక్టర్ పాల మల్లారెడ్డి గారికి మరియు మా అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ మరియు మా ఈసీ బోర్డ్ సిడబ్ల్యూసీ మెంబర్స్ అందరికీ డబ్ల్యూఎన్సీసీ అందరికీ వచ్చిన తెలుగు వారందరికీ, ఇండియా నుంచి వచ్చిన ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారు శ్రీ మాగంటి సుబ్బరాముడి గారికి మరియు ఉపేంద్ర చౌకుల గారికి, శాన్ థామ్సన్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెల్కమ్ ఫర్ దిస్ కన్వెన్షన్. ముఖ్యంగా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మేము నాటా స్థాపించి ఒక 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ నుంచి కూడా ఎన్నో కష్టాలున్నాయని, ముందు పోతుంది, కింద పడుతుంది, లేస్తుంది, పెట్టిన ముహూర్తం నుంచి ఇప్పటి వరకు ఒక పెద్ద ఆయన చెప్పాడు మంచి రోజు అంత ముందు పెట్టారని. సో మేము చాలా సేవా కార్యక్రమం, ముఖ్యంగా ఇండియాలో అయితే మాత్రం మొన్న డిసెంబర్లో 2017లో తెలంగాణలో ఆంధ్రాలో కలిసి దగ్గర 11 ప్లేసులు చేశాము. ఫస్ట్ మేము నంద్యాల నుంచి స్టార్ట్ చేసి నంద్యాల, చిత్తూరులో, తర్వాత నెల్లూరులో, తర్వాత గద్వాల్లో, తర్వాత జనగాములో, తర్వాత వరంగల్లో, తర్వాత భువనగిరి వెలువర్తిలో ఈ 11 ప్రోగ్రామ్స్ చేసి చాలా ఏ ప్రోగ్రామ్ పోయినా కానీ చాలా రెస్పాన్స్ ఉండే. ఎందుకంటే చేసే పని మీద మాకున్న ఇంట్రెస్ట్ మీద చాలామంది రెస్పాన్స్ బాగా ఇచ్చారు. ముఖ్యంగా వాటన్నిటికీ సపోర్ట్ చేసిన దాతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ రన్ అయ్యేదే దాతలతోని. ఈరోజు అమెరికాలో ఇన్ని ఆర్గనైజేషన్ ఉన్నా కానీ ఈ ఆర్గనైజేషన్ అన్నిటికీ కూడా ఒకటే స్ఫూర్తి, తెలుగువారు, తెలుగు సంస్కృతి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన వేరే ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఫస్ట్ ఐ వాంట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ తానా నాట్స్ అండ్ టాటా అండ్ యాజ్ వెల్ యాజ్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అండ్ లోకల్ తెలుగు టీఎల్సీఏ, టీఫాస్, ట్యాక్ డివిడి అందరు ప్రెసిడెంట్ అందరు కూడా మళ్ళొకసారి వెల్కమ్ చేస్తూ ఐ వాంట్ థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ దిస్ నెక్స్ట్ 2 డేస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై బోర్డ్, మై బిహాఫ్ అడ్వైజరీ కౌన్సిల్. ఐ వాంట్ వెల్కమ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
నాట ఉత్తరాధ్యక్షులు డాక్టర్ రాఘవరెడ్డి గోసల గారిని స్వాగత ఉపన్యాసంగా కోరుతున్నాం. ముందుగా నాట అతిరథ మహారథులందరికీ, అదేవిధంగా ఇతర ఆర్గనైజేషన్స్ వచ్చిన అతిరథ మహారథులందరికీ, ఇండియా నుంచి వచ్చిన స్పిరిచువల్ లీడర్స్కి, రాజకీయవేత్తలందరికీ, నాటా సభ్యులకు, నాటా కార్యవర్గ సభ్యులకు, నాటా అభిమానులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ నాటా మహాసభలకు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతిస్తున్నాం. ఈరోజు రేపు జరగనున్న ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ నాటా మెగా మహాసభలను జయప్రదం చేస్తారని కోరుకుంటూ మరొకసారి అందరినీ స్వాగతిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాటా ఎగ్జిక్యూటివ్ తరఫున చివరగా నాటా మెగా కన్వెన్షన్ సమన్వయకర్త ప్రదీప్ సాంబ్ల గారు స్వాగత ఉపన్యాసంగా కోరుతున్నాం. నాటా నాలుగో మహాసభలకు విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సభలు చేయడం అంత ఈజీ కాదు. దాదాపు ఒక 500 మంది వాలంటీర్సు, ఒక 40 కమిటీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్, సిడబ్ల్యూసి, ఇలాంటి ఎంతోమంది కృషితో ఇంత దూరం రాగలిగినాము. నిన్న మీరు అందరు చూసే ఉంటారు, దాదాపు ఒక 3000 మంది అటెండ్ అయ్యారు. సో ఈ 2 డేస్లో కూడా మేము అట్లీస్ట్ ఒక 7-8,000 పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నాం. కల్చరల్ అనుకోండి, బిజినెస్ సెమినార్స్, ఉమెన్స్ ఫోరం, ఇట్లాంటి అన్నింటిలో మీరు పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ శ్రీయతులు డాక్టర్ ప్రేమసాగర్ రెడ్డి గారిని సభను ఉద్దేశించి స్వాగత ఉపన్యాసాలుగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు నార్త్ అమెరికన్ తెలుగు కాన్ఫరెన్స్ ఆర్ కన్వెన్షన్ ఆర్ మెగా కన్వెన్షన్. It's nice to see so many of you, whether they belong to NATA, ATA, TATA, NATS, so many of you coming to this convention, and makes me feel that we could have had all of this together at one time. It could have saved a lot of resources and energies for all of us, because after all, we had been together for such a long time. We came far and far off places, and we are all at least Telugu-speaking people, whether there are 2 states or 1 state. So my desire is still to have one convention for our Telugu-speaking people, and especially like-minded Telugu-speaking people. So with that, the convention has officially started under auspicious note, and there is an extensive program for today and tomorrow, and I'm sure there is something for everybody. And so officially welcome you, have a good time, and enjoy the 2-day convention here in Philadelphia. Thank you. Sabaku namaskaram, atithulandarki swagatham, suswagatham. Idi 4th convention. మొదటి కన్వెన్షన్ హ్యూస్టన్లో జరుపుకున్నాము, 2nd కన్వెన్షన్ అట్లాంటాలో, 3rd డాలాస్లో, ఇది 4th ఫిలడెల్ఫియాలో. మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఈ 10 సంవత్సరాల్లో ఇది నాటా మెంబర్షిప్ ఆల్మోస్ట్ 15,000 వరకు పెరిగింది. ఎన్నో కార్యక్రమాలు
our main intention is to serve the community here and back home. That's how we formed this organization, and from the beginning we have taken that as our main motto, and we have undertaken lot of service activities in India as well as here. And so again, as Prem Reddy garu said, we all the Telugu organizations have the same common motto. We all want to work together, and as is wishes, maybe one day we will do a combined big mega convention. But I want to once again welcome all of you for this convention. Please enjoy next 2 days. Thank you very much. సోదర సంస్థ నాట్స్ అధ్యక్షుడు మోహన్ కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిన కోర్సు. సాయిరామ్ సభాయే నమః. ఉత్తర అమెరికా తెలుగు సమితి సభ్యులందరికీ, పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి. ఇక్కడ ఉన్న పెద్దవారు, ఇండియా నుంచి వచ్చిన పెద్దవారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నాటా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇలాగే ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన అన్ని అసోసియేషన్లు, మన వాళ్ళు తెలుగు వాళ్ళు, తెలుగు అసోసియేషన్లు ఎన్నో ఉన్నాయి, అందరూ తలా ఒక మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందరు కలిసి చేస్తేనే మన ఇక్కడ తెలుగు వాళ్ళు కానీ, అక్కడ మన రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కానీ, ఎన్నో మీరు మన ఇక్కడ అసోసియేషన్లు ఇచ్చే ఆ సేవా కార్యక్రమాలు అందుకుంటున్నారు. వీళ్ళ వల్ల మన వల్ల ఎంతో మంచి జరుగుతుంది. అలాంటి ప్రత్యేక హోదా ఉన్న నాటా కూడా ఈ 3 రోజులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చక్కగా జరగాలని నేను నమ్మే నా సద్గురు బాబాని కోరుకుంటూ చిన్న ఆశీర్వచనం. సన్నా మిత్రస్యం వరుణ సన్నా భవత్వర్యమాం సన్న ఇంద్రో బృహస్పతి సన్న విష్ణురక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి హృదం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవద తద్భక్తారమవద అవతు మాం అవతు వక్తారం. ఓం సాం తేస్యాం తేస్యాం దిహే. మరొకసారి మా సాయి దత్తపీఠం తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సాయిరామ్. మరి యొక్క సిస్టర్ సంస్థ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి కందిమల్ల గారిని ఒక నిమిషం మాట్లాడతాం కోసం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ఫిలడెల్ఫియా మహానగరంలో జరుగుతున్న నాటా మహాసభలకు విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, అలాగే ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వచ్చిన మన తెలుగువారికి, అండ్ ఇండియా నుంచి వచ్చేసిన రాజకీయ నాయకులు సాహితీవేత్తలందరికీ కూడా మా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ తరఫున ఇక్కడ మహాసభలకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ మహాసభల్లో నాటావారు అన్ని కార్యక్రమాలు ఎంతో బాగా చేశారు. ఈ 3 రోజులు ఇది మహా యజ్ఞంలాగా ఈ తెలుగు పండుగను జరుపుకొని మన తెలుగు సంస్కృతికి సాహిత్యానికి పెద్దపీట వేస్తున్న ఈ నాటా మహాసభలకు అందరూ విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా అండ్ కోరుకుంటూ, మా కార్యవర్గం నుంచి మా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బోర్డు మెంబర్స్ అండ్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదం. థ్యాంక్ యూ. తరువాత ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు శ్రీయతులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. గౌరవ చైర్మన్ గారు, మా కుటుంబ పెద్ద డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారికి, ప్రెసిడెంట్ గారు రాజేశ్వర్ రెడ్డి గారికి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ రాఘవరెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ గారికి, కమిటీ సభ్యులకు, ముఖ్యంగా
అదర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరు కూడా, నాటా అసోసియేషన్ సభ్యులకు, కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను శ్రీధర్, ఐ టేక్ 2 మినిట్స్ ఓన్లీ, ఐ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. రాజేశ్వర్ రెడ్డి గారు స్వాగతోపాసన ఉపన్యాసంలో మమ్మల్ని పిలుస్తూ బాగుంట సుబ్బరామిరెడ్డి గారిని పిలిచారు. చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకేమిటంటే, స్టిల్ ఆ మహానుభావుణ్ణి ఇక్కడ ఇప్పుడు ఈరోజు మనం అనుకోవాల్సిన విషయమది. నాకు ఎన్నో పర్యాయాలు కూడా, పెద్దలందరూ కూడా, ప్రేమ్ సాగర్ రెడ్డి గారు అయినా, మా గాడ్ బ్రదరు, అనదర్ గాడ్ బ్రదర్ డాక్టర్ వెంకరెడ్డి గారు కూడా ఉన్నారు. ఈ అసోసియేషన్ మీటింగ్ చాలాసార్లు పిలిచినా నేను రాలేకపోయాను. నేను మా అన్నగారు కీర్తిశేషులు బాగుంటు సుబ్బరామిరెడ్డి గారు అయితే చాలా పర్యాయాలు వచ్చి ఇక్కడ చాలామంది లాస్ట్ నైట్ బ్యాంక్వెట్ డిన్నర్లో చూసినప్పుడు కూడా వారి పేరు అనేది కూడా గుర్తుపెట్టుకుంటున్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. కానీ టు క్రియేట్ ద లెగసీ ఈజ్ వెరీ ఈజీ, టు క్యారీ ఆన్ ద లెగసీ, ఆ లెగసీని క్యారీ ఆన్ చేయటం అనేది చాలా కష్టమైన విషయం. అది మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా మాగుంట సుబ్బరామిరెడ్డి కార్యక్రమాలు ప్రతి ప్రదేశంలో కూడా అన్నీ కూడా ముందుకు చేసుకోబోవటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. అది ఈరోజు చూస్తుంటే నేను రాజేశ్వర్ రెడ్డి గారు లాస్ట్ నైట్ చెప్తున్నారు బ్యాంక్వెట్ డిన్నర్లోనే, అందరూ ఇక్కడ ఉన్నవారు ప్రవాస ఆంధ్రులు అందరూ కూడా కలిసి ఉందాం, కలిసి ఇప్పుడు ప్రేమ్ సాగర్ రెడ్డి గారు చెప్పినట్టుగా కూడా ప్రగతి బాటలో నడుస్తామని చెప్పుకున్నట్టు అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఉన్నప్పుడు అందరూ డాక్టర్లుగా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు, పాలిటీషియన్స్గా లేరు అని అన్నారు. నిజం, కరెక్ట్. ఇట్ కెనాట్ బి పాసిబుల్ ఫర్ అవర్ ఫస్ట్ జనరేషన్ పీపుల్, బట్ ఫర్ సెకండ్ జనరేషన్ బాండ్ అండ్ బ్రాటప్ కాబట్టి వారు పాలిటిక్స్లో వచ్చేదాని కొరకు కూడా ప్రయత్నం చేయండి. ఎల్లప్పుడూ బాగుంట కుటుంబం ఎప్పుడు కూడా దానికి మీ ముందుకు కూడా ఉండి సహాయకాలు కూడా చేసేదాని కొరకు కూడా సంసిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నా నేను. ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్స్టర్స్ను టు ఫాలో ద ట్రెడిషన్. ఫస్ట్ జనరేషన్ వాళ్ళు అమెరికాలోకి వచ్చి ఎంతో కష్టంగా భావోద్వేగాలతో భావరాగాలతో ప్రతి ఒక్కరిని కూడా వదిలివేసుకొని కుటుంబాన్ని అంతా ఇక్కడికి వచ్చి ఒక కష్టతరమైన కార్యక్రమాలు కూడా చేపట్టి చూస్తుంటే 30-40 ఏళ్ల నుంచి కూడా ఎంతో వ్యయ ప్రసాసులతో వారు ముందుకెళుతూ ఒక ఎంపైర్ని క్రియేట్ చేసి వారి సెకండ్ జనరేషన్ వారికి ఇవ్వటం అనేది చాలా కష్టతరం. అందుకే చెప్తుంటాను నేను ఎప్పుడు కూడా, విల్ మిల్ అండ్ బిల్ అనేది, యూ షుడ్ హ్యావ్ విల్ పవర్, యూ షుడ్ గో అండర్ త్రూ ద మిల్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద బిల్. అది ఫస్ట్ జనరేషన్ చేశారనేది గర్వకారంగా కూడా చెప్పుకుంటున్నాను నేను. సెకండ్ జనరేషన్ పీపుల్ వీ వాంట్ టు కమ్ అప్ ఇన్ ది ఫీల్డ్ ఆల్సో. వారికి కావాల్సింది ఏమిటి ఉన్నప్పుడు కూడా అస్పైర్, ఇన్స్పైర్ అండ్ పర్స్పైర్, అస్పైర్ పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అనేది ఈ ఫాలోఅప్ చేసుకొని ఆస్పిరేషన్స్ కూడా పెట్టుకోవాలి. యూ షుడ్ పర్స్పైర్ ఇన్ యువర్ లైఫ్, దెన్ ఓన్లీ యూ ఇన్స్పైర్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. ఇటువంటి సిద్ధాంతాలన్నీ మనం ముందు తీసుకెళ్తేనే తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ నాటా మహాసభలు అనేది, పెద్దలు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు చెప్పారు, అందరం కలిసి ప్రవాస అందరం అనేది కలిసి పనిచేస్తామనేది చాలా సంతోషకరమైన విషయం. బాగుంటు కుటుంబం దానికి ఎప్పుడు కూడా మేము ముందుకుంటాం. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు ఇండియాలో ఏదైనా కూడా అవకాశాలు ఉన్నా కూడా మాకు కల్పించండి, ఇక్కడ కూడా మేము వచ్చి ఏ సేవ చేయాలన్నా కూడా మేము ముందుంటామని చెప్పుకుంటూ, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఎలాబరేట్ ఇట్, బట్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ రిక్వెస్ట్ ఆల్సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మాగుంట ఫ్యామిలీ. ఇన్ ద నేమ్ ఆఫ్ లేట్ శ్రీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారు, ఐ వుడ్ లైక్ టు ఆఫర్ ఎ డొనేషన్ ఆఫ్ $50,000 ఫర్ దిస్ నో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్. అండ్ అనదర్ థింగ్ ఆల్సో, మై గాడ్ బ్రదర్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు హీస్ డూయింగ్ ఎ లాట్ హియర్ నో ఫర్ ఆల్ ద అసోసియేషన్. ఐ వుడ్ రిక్వెస్ట్ హిమ్ ఆల్సో అనదర్ $50,000 నో వేట్ ఈస్ డిస్పోజల్ టు కీప్ నో టు సర్వ్ ది వాట్ ఎవర్ ఈస్ ద కాజ్ హియర్ అండ్ ఎవ్రీథింగ్. టోటల్ $1,00,000 అట్ ద డిస్పోజల్ ఆఫ్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారితో వారి ముందు కూడా ఉంచుతామని కూడా తెలుపుకుంటూ ఇటువంటి మంచి అవకాశాన్ని నాకు కల్పించారని అంటే నిజంగా ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు పిలుపు మేరటే ఈరోజు ఇక్కడికి రావటం, అందరినీ కలుసుకోవటం. తప్పకుండా మీరు ఎప్పుడు ఏ సమావేశాలకు పిలిచినా కూడా ఇండియా ఈజ్ నాట్ ఫార్ అవే, ఎర్లియర్ ఐస్ టు థింక్ ఫార్ అవే ఓన్లీ. నిన్ననే వచ్చాను నేను, 24 అవర్స్ ట్రావెల్ చేసిన, మళ్ళీ రేపు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నానని అంటే మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషంగా పడింది. ఈ మ్యారియట్కి వచ్చి రిసెప్షన్కి వచ్చినప్పుడు ఏ పక్క చూసినా కూడా లాబీలో తెలుగు వాళ్ళు మాటలు వినపడుతున్నాయి. నిన్న బ్యాంక్వెట్ డిన్నర్లో చూస్తే లేడీస్ ఎస్పెషలీ కూడా ఒక పండుగ వాతావరణంలో వెల్ డ్రెస్డ్, ఒక మ్యారేజ్కి వస్తున్నట్టు, ఒక ఫెస్టివల్కి వస్తున్నట్టుగా ఆనందంగా కనపడ్డారని అంటే నిజంగా నేను కూడా గర్వపడుతున్నాను. మీలాగే కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. తెలుగుస్ అందరూ ఈ విధంగా ఇక్కడ అమెరికాలో ఒక స్థానాన్ని ఏర్పరచుకోనున్నారని అంటే గ్రేట్ఫుల్ టు యూ అట్ ఆల్ అండ్ ఎవ్రీథింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ వెంచర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ జనరసిటీ టువర్డ్స్ నాటా.
భావి నాటా కన్వెన్షన్లు కానీ మహాసభలు ఎక్కడ జరుగుతున్నా కూడా మహాదాత మాగడు సుబ్బరామరెడ్డి ప్రాంగణం అనేది ఒకటి మనం భావితరాల్లో చేయాల్సిందిగా మనం ఆలోచించాలి. ఇప్పుడు భారత రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక నిమిషం సంబంధించేసి మాట్లాడుతున్న కోరుతా. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి అండ్ ది నాటా కన్వెన్షన్ కమిటీ మెంబర్స్ హు హ్యావ్ టేకన్ సో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ కండక్టింగ్ సచ్ అ బిగ్ ఈవెంట్ అండ్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్లేస్. యాక్చువల్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ బట్ ఐ వాంటెడ్ టు సీ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్. ఐ బీన్ కమింగ్ అండ్ బికాస్ ఐ హ్యావ్ ఆల్సో బీన్ గివెన్ దిస్ అవార్డ్ విచ్ ది కమిటీ హాస్ డిసైడెడ్ ఆన్ మీ ఐ థాట్ ఐ షుడ్ కమ్ అండ్ ఐ డిసైడెడ్ టు కమ్ బట్ సీయింగ్ ఆల్ దిస్ ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ లైక్ అ మినీ ఇండియా హియర్. దిస్ yesterday itself I saw the crowd and the way people were moving around, it was really great and I thought that this an I have done a good thing coming here and seeing all people like this also, and we feel that we are in India actually, and I don't find the difference also even though I have come, including the food. You take the food also, I don't know how they could manage this food here, and it was better than our Indian food which we eat in India. So I should really appreciate the NATA team. Because food is the main thing. Everybody, I think all of you are working mainly for food. And that is very important for such functions. And I really thoroughly enjoyed the food also. And of course, a lot of people, today morning I have been seeing the breakfast. I am sure most of them have taken the breakfast and gone but not come here. I think the breakfast should have been arranged here after this starting. It should have been better so that the hall would have got full and it would have been a better scene today for the inauguration. And I am also grateful for this award which people are giving me tomorrow. And I also want to tell you one thing, that I am also doing a lot of service in India, and I would definitely help NATA if they are interested with my foundation, VPR Foundation. I have a foundation in India, and if you people want any help from me along with NATA, we can carry out some good. I know that all of you people are doing something there, drinking water, such things. I think you people are also helping in solar and such things. But it will be better if you take me also into your team and we work together so that we can serve better in India and also keep this traditional, this thing which from here all of you people earning here, spending in the native place, that's a great thing. And I'm always there if you people are interested. VPR Foundation would definitely join you people and do something in India better than what you are doing, so that we are there permanently. You people are all visitors to India, so let this become more, you know, let it be more effective and we do better things there. Thank you, all of you. Mariyoka Sodar Samastha ఉత్తర అమెరికా తెలంగాణ సమితి టాటా అడ్వైజరీ చైర్మన్ మరియు నాటా ఆత్మీయులు శ్రీ పైల మల్లారెడ్డి గారిని ఒక నిమిషం వచ్చి మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇండియా నుండి వచ్చిన పెద్దలకు, ఇక్కడ అన్ని స్టేట్స్ నుండి, అన్ని ఆర్గనైజేషన్ నుండి వచ్చిన అందరికీ నా నమస్కారాలు. ప్రేమ్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి చేసి ఉంటే చాలా బాగుంటుంది, రిసోర్సెస్ సేవ్ చేసుకోవచ్చు, అన్నీ అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఉండొచ్చు. ఫ్యూచర్లో మా ఉద్దేశం ఏంటంటే అందరం కలిసి ఒక యూనిట్గా అన్ని తెలుగు ఆర్గనైజేషన్ కలిసి ఒక ఆర్గనైజేషన్గా ఉండి చేసుకొని ముందుకెళ్ళి చాలా మన తెలుగు కమ్యూనిటీని స్ట్రాంగ్గా చేసి బ్యాక్ హోమ్ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా కోరిక. థ్యాంక్ యూ ఆల్. తానా మరి ఒక సోదర సంస్థ, వారి పూర్వాధ్యక్ష వాళ్ళు పద్మశ్రీ గారిని, వాళ్ళ టీం ఎవరన్నా ఉంటే కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా. నమస్కారం అండి, నా పేరు పద్మశ్రీ ముత్యాల. ఐ వాజ్ అ తానా ప్రెసిడెంట్ ఇన్ 2003 to 2005 అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. దిస్ ఈజ్ రియల్లీ సర్ప్రైజ్ టు మీ అండ్ ఐ రియల్లీ ఎంజాయింగ్ దస్ నాటా కన్వెన్షన్ ఫ్రమ్ ఎస్టర్డే.
హాస్పిటాలిటీ కానీ ఫుడ్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆదరంగా అందరినీ ఆహ్వానిస్తూ ప్రతి ఆర్గనైజేషన్ని ఇలా స్టేజ్ మీద పిలికి మాట్లాడించడం అనేది ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ప్లీజ్ గివ్ దట్ నాట్ ఆర్ ద బిగ్ హ్యాండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రియల్లీ విష్ దిస్ ఆర్గనైజేషన్స్ టు గ్రో మోర్ అండ్ బ్రింగ్ ఆల్ ద ఆర్గనైజేషన్స్ టుగెదర్ అండ్ ఐఎమ్ విషింగ్ దెమ్ టు విత్ ఆల్ ద బెస్ట్ అండ్ ఎస్పెషలీ ద ప్రేమ్ సాగర్ రెడ్డి గారికి ఇంత మంచి అందరికీ అవకాశం కల్పించి అందరూ కలిసి అవకాశం కల్పించినందుకు అండ్ ఈ నాటా ఆర్గనైజేషన్ యాక్చువల్లీ ఫస్ట్ ఇనాగరేట్ అయింది మా హ్యూస్టన్లో. ఆ ఊర్లో చాలామంది పెద్దలు ఏఎస్ ఏవిఎన్ రెడ్డి గారైనా కానీ జితేందర్ రెడ్డి గారు వాళ్ళ భుజ స్కంధాల మీద పెట్టుకుని దీన్ని చక్కగా ముందుకు నడిపిస్తున్నందుకు కూడా నేను ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్ దెమ్. అండ్ ఐ రియల్లీ విష్ ఆల్ ద బెస్ట్ టు దిస్ నాట్ ఆర్గనైజేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బిహాఫ్ ఆఫ్ తానా. ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నాట్స్ అధ్యక్షులు మోహన్ కృష్ణ మన్నో గారు. అందరు నమస్కారం అండి. ఇక్కడ రావటం చాలా సంతోషంగా ఉంది. నాటా మహాసభల్లో మీ అందరితో కలిసి ఇక్కడ పాలు పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. నాట్స్ నాటా ఎన్నో సంవత్సరాల నుంచి కలిసిమెలిసి పనిచేస్తామని ఒక సోదరభావంతో హలో. భవిష్యత్తులోనూ నాటాతోటి నాట్స్ కలిసి పయనిస్తుంది. ఎన్నో సేవా కార్యక్రమాల్లో వారితో కలిసి వాళ్ళ భాగస్వామ్యంలో చేయాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. నాటా నిన్న బ్యాంక్వెట్ బ్రహ్మాండంగా జరిగింది, అంగరంగ వైభవంగా జరిగింది, ఎంతో చాలా బాగుంది. భోజనం కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, ఏర్పాట్లు కానివ్వండి, చాలా చాలా బాగున్నాయి. ఈ రెండు రోజులు కూడా నిన్న బ్యాంక్వెట్ కన్నా కూడా ఇంకా చాలా బ్రహ్మాండంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నాటా లీడర్షిప్ టీమ్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారికి, రాజశ్రెడ్డికి, అంగసాని గారికి, అలానే వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పెరిన శుభాకాంక్షలు. నాట్స్ నాటా రెండు పేర్లలో ఎంత సామీప్యత ఉందో అలానే సేవా కార్యక్రమాల్లో కూడా అదే సామీప్యత ఉంది. భవిష్యత్తులోనూ మీతోటి ఇలానే కలిసి పయనించాలని ఈ మహాసభలకి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం, ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు అమెరికన్ తెలుగు అసోసియేషన్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ శ్రీయుతులు హనుమంత్ రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడుతుందిగా కూర్చో. హనుమంత్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఎలక్ట్ పరమేష్ భీమరెడ్డి గారిని వచ్చి ఒక నిమిషం మాట్లాడుతుందిగా కూర్చో. పరమేష్ ఈజ్ హియర్. అందరికీ నమస్కారం. నా పేరు పరమేష్ భీమరెడ్డి. ఐఎమ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ ఆఫ్ ఆటా. అండ్ ఇక్కడికి వచ్చిన అతిరథ మహారథులు, వివిధ దేశాల నుంచి వచ్చిన గెస్టులందరికీ, అదేవిధంగా నాటా చైర్మన్ గారు, అడ్వైజరీ చైర్మన్ ప్రేమ్ రెడ్డి గారు అండ్ మల్లారెడ్డి గారు, అదేవిధంగా నాటా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ నాటా సభల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అండ్ ఈ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి, టు బి పార్ట్ ఆఫ్ దిస్, టు గివ్ దిమ్ ఏ బిగ్ బూస్ట్. ఆల్మోస్ట్ ఆటా తరఫున ఒక 50 మంది వచ్చాము. వి వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ అండ్ వీ వాంట్ గివ్ బిగ్ బూస్ట్ అండ్ వీ వాంట్ టు wish them successful. And we have seen a great program yesterday, and NATA team did a very good job, and you are going to rock. Wish you good luck. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా విచ్చేసినటువంటి గెస్ట్లు అందరూ కూడా చాలా చక్కగా తమ అవైలబుల్ స్పీచ్తో చక్కని విషయాల్ని అందరితో పంచుకున్నారు. థ్యాంక్ యూ ఆల్. అండ్ అలాగే సార్, ఇందాక మీరు చెప్పారు మీ ఆర్గనైజేషన్తో పాటు చక్కగా మన నాటాకి సపోర్ట్ చేయడం చాలా చాలా సంతోషం. ఇలా మీ అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ నాటా 4th ఇయర్ ఇలా కన్వెన్షన్ని సెలబ్రేట్ చేసుకోవడం అండి. ఈ 4 ఈవెంట్స్ని అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టైమ్ ఇంప్రూవ్మెంట్ అలాగే గ్రోత్ అండ్ థాట్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటూ ఇన్నోవేటివ్ థింగ్స్తో ఎప్పటికప్పుడు ముందుకు వస్తుంది నాటా. ఈ సక్సెస్ గ్రాఫ్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ నాటా టీమ్. సభ్యులందరూ కూడా ఎలా అంటే మనస్ఫూర్తిగా వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు నాటా ద్వారా అందరికీ హెల్ప్ చేయాలని ఆలోచిస్తూనే ఉన్నారు. తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలు తప్ప, వాటి మీద ఎనలేని ఆపేక్ష తప్ప, ఏమాత్రం లాభాపేక్ష లేనటువంటి ఒకే ఒక్క తెలుగువారి సంస్థ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా. ఈ వాగ్దానం ఎప్పుడూ నిలబెట్టుకుంటూ ఇలాగే
అందరి విజయానికి అందరి సంతోషానికి కృషి చేస్తూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నిజాయితీ, నిబద్ధత, అంకిత భావం, సామాజిక సేవ ఈ నాలుగు కూడా నాటాకి ఒక మంచి పునాది. పునాదులు ఈ మూలాన్ని ఎక్కడా మర్చిపోకుండా మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు భద్రంగా అందించడమే బాధ్యతగా తీసుకుంది నాట. సామాజిక సేవ అలాగే సామాజిక సేవే లక్ష్యం, ప్రగతే ధ్యేయం. సూపర్ సక్సెస్ని అందుకుంటూ నాట ఇంకా అందరికీ చేరువ అవుతూనే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాటా మెగా కన్వెన్షన్ 2018ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు మీ అందరూ ఇచ్చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు నిన్న కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు, ఈరోజు కూడా ఉదయం నుంచి ఇలా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు కూడా మీ నుంచి ఒక సర్ప్రైజ్ ఉందని మాకు తెలుసు అందరి సమక్షంలో. ఆ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం మేమందరం. ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొడితే ఇప్పుడు ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఏంటంటే, ఇందాక నుంచి పెద్దవాళ్ళు చెప్పే మాటల్ని వింటూ ఉన్నాం, మాటలు లేవు మాట్లాడుకోలేవు అనే డైలాగ్ ఒక్కసారి పవర్ఫుల్గా చెప్పరా? ఎందుకంటే వీళ్ళ ముందు నేను చెప్తే బాగుండదు అంత పవర్ఫుల్గా. మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు. అయితే పాట పాడండి. సో అది చేస్తూ, సో మీ అందరినీ కాసేపు ఎంటర్టైన్ చేయడానికి, సో ఐల్ ప్రజెంట్ సమ్ సాంగ్స్ ఫర్ యూ. సో దిస్ వే విల్ కీప్ దిస్ అట్మాస్ఫియర్ గోయింగ్. అండ్ సో ఐ గైస్ ఎక్సైటెడ్, కుడ్ యూ ప్లీజ్ మేక్ సమ్ నాయిస్ ఎవ్రీబడీ. Can I get a little more mic volume on the monitors, please? Mic volume a little up. Mic volume a little up. Check one. Okay, perfect. So track also on the monitors. And so meeko sinda ko chinna oka rendu lines paadanu. I would like to finish that song. So alage inka meeku nachina paatlu inka kaasevu memu entertain cheyadan try chestanu. So hear it. ఎన్నో ఎన్నో రోజుల కోసం నిమిషంలో అడుగేసా, కాలానే ఆపేసా, ఆకాశాన్ని దాటేసా. The track on the monitors, please. Little more, please. విన్నానే నీ పెదవే చెబుతుంటే విన్నానే, ఉన్నానే తొలి ప్రేమై నీలోనే ఉన్నానే. నీ ఎదలో పుట్టేసింద ప్రేమ నా పైన, నా మనసే కనిపించిందా కాస్త లేటైనా. నీ వెనకే వచ్చేస్తున్నా దూరం ఎంతున్నా, మరి ఎప్పుడు రోజొస్తుందని వేచి చూస్తున్నా. అరే ఎందరున్నా అందమైన మాటే నాకు చెప్పేశావుగా. ఏ వంద చంద మామాలున్న చోటులోకి నెట్టేశావుగా. విన్నానే నీ పెదవే చెబుతుంటే విన్నానే, ఉన్నానే తొలి ప్రేమై నీలోనే ఉన్నానే. ఎంతమంది పాట విన్నారండి తొలి ప్రేమ చిత్రంలో నుంచి? పర్ఫెక్ట్. Dooba 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 dooba. నీ పలుకే వింటూ తేనెలనే తేరిచాలే, నీ అలకే కంటూ ఆకలినే వీడిచాలే.
నీ నిద్దుర కోసం కలలు తరే తెరిచాలే, నీ మెలకువ కోసం వెలుతురునే పరిచాలే, నీ మురిసే మురిసే హరివిల్లే నీ రంగునేనంట, నువ్వు కురిసే కురిసే వెన్నెల రే ఈ వేయి నేనవుతా, నా పేరే పిలిచే అవసరమైన నీకు రాదంట, కన్నీరే గురిచే వేళై నేను నీకు తోడుంటా, అరే ఎందరుందా అందమైన మాటే నాకు చెప్పేశావుగా, ఏ వంద చంద మామాలున్న చోటులోకి నెట్టేశావుగా, నానన్నా నానన్నా నీ పెదవే చెబుతుంటే విన్నానే ఉన్నానే ఉన్నానే, తొలి ప్రేమై నీలోనే ఉన్నానే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మీలో మంచి ఘంటసాల గారి పాటలు నచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలామంది కదా. సో మీకోసం సూపర్ అండి, ఫస్ట్ సాంగ్ చాలా చాలా బాగుంది. అండ్ ఇలాగే మీ నుంచి రెస్పాన్స్ ఇంకా 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 బాగా వస్తూ ఉండాలి. ఇంకాసేపట్లో స్పెషల్గా డిజైన్ చేసినటువంటి ఇనాగ్రల్ సాంగ్ ఈ వేదికపై మనం చూడబోతున్నాం. ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం. అండ్ అలాగే నాటాకు సంబంధించినటువంటి స్పెషల్ యాప్ కూడా లాంచింగ్ అవ్వబోతోంది, లాంచింగ్ టైం. సో ఈలోగా శ్రీకాంత్ ఇలాగే మంచి మంచి సాంగ్స్తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఎస్, మీరు అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని తెలుసు. ఈవినింగ్ ఈ స్టేజ్ అంతా తారలతో తలుక్కుమంటూ ప్రతి మూమెంట్ని చాలా చాలా స్పెషల్గా మార్చబోతుంది. అలాగే ఎంతోమంది పొలిటికల్ లీడర్స్, ఫిలిం సెలబ్రిటీస్ అందరూ విచ్చేశారు కాబట్టి వారందరి మాటలు, కబుర్లు, సజెషన్స్ ప్రతిదీ 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 చాలా 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 ఇంపార్టెంట్, బికాస్ నాటా మెగా కన్వెన్షన్ 2018 ఎప్పటికీ స్పెషల్గా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు శ్రీకాంత్ నుంచి మరొక మెలడీ ఆర్ ఫాస్ట్ నెంబర్. ఇది ఒక మంచి మెలడీ అండి. అందరికీ ఘంటసాల గారి పాటలు నచ్చే వాళ్ళందరికీ ఒక పాట మీకోసం. నచ్చే వాళ్ళందరికీ కాదు, నచ్చని వాళ్ళు ఉండరు. ఎందుకంటే తెలుగు వారికి ఆవకాయ అంటే ఎంత ఇష్టమో, ముద్దపప్పు అంటే ఎంత ఇష్టమో, గుత్తి వంకాయ అంటే ఎంత ఇష్టమో, ఘంటసాల గారి పాట అంటే కూడా అంతే ఇష్టం. అబ్సల్యూట్లీ. అంటే దెన్ మూడ్ని పట్టి ఇఫ్ దే వాంటెడ్ టు లిసన్ టు ఎ ఫాస్ట్ బీట్ దెన్ దట్ ఈస్ కమింగ్ అప్ నెక్స్ట్, బట్ బిఫోర్ దట్ హ్యాపెన్స్ దెన్ ఈ పాట మీకోసం. నా హృదయంలో నిదురించే చలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరి వై వయ్యారి వై నీవే, నటనమాడి నీవే, నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చలి, నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోన, కన్నులలోన దాగెనులే వెన్నెల సోన, చకోరమై నిన్ను వరచి అనుసరించినానే, కలవరించినానే. నా హృదయంలో నిదురించే చలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరి వై వయ్యారి వై నేడే, నటనమాడి నీవే, నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చలి. ఎంతమందికి ఇష్టం అండి ఈ పాట? దిస్ షుడ్ బి రైట్. నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే, ప్రాణముగా పులకరించినావే, పల్లవిగా పలుకరించరావే, పల్లవిగా పలుకరించరావే. నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా, వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా, నివాళితో చేయి చాచి ఎదురు చూచినానే, నిదుర కాచినానే. నా హృదయంలో నిదురించే చలి, కలలలోనే కవ్వించే సఖీ,
మయూరి వై వయ్యారి వై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద స్టేజ్ మీద ఘంటసాల గారి పాట పాడే అదృష్టం కలిగినందుకు నాకు సో కృతజ్ఞుణ్ణి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ దీనికి కాంట్రాస్ట్గా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది పంచకట్టుతో ఉన్నారు, పట్టు చీరల్లో ఉన్నారు, చక్కగా ఈ అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా ఇలాంటి తెలుగుదన్న నింపిన ఒక మంచి పాట చాలా చాలా బాగుంది. అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, సాహిత్యం పట్ల అభిరుచి చాలామందికి చాలా చక్కగా ఉంది. సాహిత్యం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు కదా? మన తెలుగు సాహిత్యం యొక్క స్థాయియే వేరు, ఎంతో లోతుల్లోకి వెళ్తుంది, అలాగే ఆలోచనలు మాత్రం గగనంలోకి దూసుకెళ్తూ ఉంటాయి. మరి వర్ధమాన సాహిత్యం ఎలా ఉంది, వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది, సాహిత్యంలో స్త్రీ పురుషుల యొక్క ప్రత్యేకత, తెలుగు పాటల్లో ఉన్నటువంటి సాహిత్యం యొక్క గొప్పతనం, ఇలాంటి విశేషాలన్నింటితో ఒక చక్కని కార్యక్రమం జరుగుతుందండి. హాల్ నెంబర్ 103C రేపు 3 నుంచి 5 వరకు, 3 PM to 5 PM కోకిల మంజుల వర్ధమాన సాహిత్య కార్యక్రమం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ అదే క్రియేట్ అవుతుంది, వచ్చేస్తుంది డెఫినెట్గా, ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. డెఫినెట్గా. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇందాక అన్నట్టు పాత పాటకి కొంచెం కాంట్రాస్ట్గా ఒక క్విక్ ప్రజెంట్ క్విక్ మెడ్లీ ఆల్సో. మ్యూజిక్ ఆన్ అవ్వగానే నాకు ఒక ఇది గుర్తొచ్చింది, చెప్పండి, DSP సాంగ్ సనాఫ్ సత్యమూర్తి. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. శీతాకాలం శీతాకాలం. సో శీతాకాలం లాగా అంత మంచి వెదర్ లాగా, సో ఇక్కడ ఇంత మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది కాబట్టి దాని గురించి నేను ఒక లైన్ పాడతాను తప్పకుండా, బికాజ్ అది ఓన్లీ DSP కి డెడికేట్ చేస్తాం. ఓకే. డ్రిజ్లింగ్ లాంటి ఫీలింగ్ ఇస్తూ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడే, డాషింగ్ స్టార్ DSP సంథింగ్ స్పెషల్ అనిపిస్తాడే. థ్యాంక్ యూ. అది నాకోసమేనా? DSP గురించి అబ్బా నేను పాడుతుంది ఇప్పుడు మీరు DSP సాంగ్, బికాజ్ రాగానే అక్కడ ఒక పెద్ద హోర్డింగ్ చూశాను వారికి సంబంధించినటువంటి మ్యూజికల్ నైట్ ఈవెంట్ కి. సో ఇట్ ఇస్ హ్యాపెనింగ్, సో ఎంజాయ్. సో లెట్స్ ప్లే దిస్ ట్రాక్ ఫర్ మీ. థాంక్యూ ఎవ్రీబడీ. నౌ శీతాకాలం సూర్యుళ్లాగా కొంచెం కొంచెం చూస్తావి, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చు గా 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 గా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావి, తరిమెత్తింటరి తుఫానులాగా చుట్టేయొచ్చు గా గా గా. వర్షాకాలం మప్పుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే. కనులకు కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవి, శీతాకాలం సూర్యుళ్లాగా కొంచెం కొంచెం చూస్తావి, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావి, తరిమెత్తుంటరి తుఫానులాగా చుట్టేయొచ్చుగా. ఒకసారి It's love, maybe just you and me, yeah, get closer and hold me. Oh, 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 yeah. Yeah, 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 ooh, ooh, ooh. Pagaledo, ratredo, telisi teliyaka nenu మెలకువలో కలగంటూ సతమతమే అవుతున్నాను. ఎంతమందికి ఇష్టం ఈ పాట? ఎరుపేదో నలుపేదో కలరే తెలియక కన్ను, రంగులు తక్కిన రెయిన్బోలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అమ్మా అంటూ పీటే కొడుతూ సినిమా హీరోల తిరిగానే తిరిగానే, డార్లింగ్ అంటూ ఎవ్రీ నైట్ ఫ్లడ్ లైట్ వేసి వెతికానే వెతికానే,
కనులకు కలలు, వయసుకి వలలు, విసిరిన మగువ మనసుకి దొరకవి. శీతాకాలం సూర్యుళ్లాగా నాటా కోసం వచ్చావే. చూపుల తాటి తూపులతోటి గుచ్చేయొచ్చుగా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే. తరిమెత్తుంటరి తుఫానులాగా చుట్టేయొచ్చుగా. స్పృచ్యాసు కదండి ఎవరిబడి. One, two, three, hit it! సన్న జాజిలా పుట్టే సింధిరో, మల్లె తీగలా చుట్టే సింధిరో, తేనె టీగలా కొట్టే సింధిరో. సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సింధిరో, మత్తు మందునే పెట్టే సింధిరో, కొత్త దారిలో నెట్టే సింధిరో. సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో, నాజుకే మెక్కినాదిరో, దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్కునివ్వరు. కాకే కట్టినాదిరో, గుండె క్యాకే పెట్టినాదిరో, లైకే కొట్టినానురో, లవ్ బండి తీసి ట్రాక్ మీద పెట్టినానురో. సన్న జాజిలా పుట్టే సింధిరో, మల్లె తీగలా చుట్టే సింధిరో, తేనె టీగలా కుట్టే సింధిరో. సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సింధిరో, మత్తు మందునే పెట్టే సింధిరో, కొత్త దారిలో నెట్టే సింధిరో. సుందరి ఈ సుందరి సో లెట్స్ గో నాటా, మేక్ సమ్ నాయిస్ నౌ ఎవరీబడి. చాక్లెట్ చూపి పిల్లవాడిని క్యూట్ గా పూరించినట్టుగా, మ్యాగ్నెట్ లాంటి వంపు సొంపుని చూపి నన్ను చంపెరు, ఊపి ఊపి రాపెరు. ట్యూబ్ లైట్ వేసి డల్ నైట్ ని ఫుల్ గా బ్రైట్ చేసినట్టుగా, మూన్ లైట్ లాంటి కంటి చూపుతో నా హార్ట్ లైట్ వేసరు, మనసు బయట పెంచరు. తీసై రొమాన్స్ గెట్ ని ఇకతో సయ్యా సిక్కు సీటుని, రాసైని కాపీ రైట్ ని, నా పేరు మీద విక్సని, నువ్వు నేను మిక్సని. సన్న జాజిలా పుట్టే సింధిరో, పల్లె తీగలా చుట్టే సింధిరో, తేనె టీగలా కుట్టే సింధిరో. సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సింధిరో, మధు మందునే పెట్టే సింధిరో, కొత్త దారిలో నెట్టే సింధిరో. సుందరి ఈ సుందరి. థ్యాంక్ యూ. ఒకసారి ఐ వాంట్ ఎవ్రీబడి టు లైక్ ఆన్ ఎ కౌంట్ ఆఫ్ త్రీ మేక్ సమ్ నాయిస్. సో దిస్ వే ఒకసారి ఒక ఊపు వచ్చేలాగా ఎవ్రీబడి ఇన్ దిస్ హాల్, రైట్? సో 1, 2, 3 సరిపోలా. ఒకసారి వన్ మోర్ టైమ్, విల్ ట్రై ఇట్ వన్ మోర్ టైమ్. సో 1, 2, 3 మేక్ సమ్ నాయిస్ ఎవ్రీబడి. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ అప్, సో వీ హ్యావ్ సో మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నాం కాబట్టి మెలడీస్ నచ్చే వాళ్ళ కోసం సో ఇళ్ళరాజు గారి పాటలు ఎంతమందికి ఇష్టం అండి ఇక్కడ? హౌ మెనీ ఆఫ్ యూ లవ్ ఇళ్ళరాజాస్ సార్స్ కంపోజిషన్స్? చాలామందికి ఇష్టం ఉండాలి, రైట్? ఇది ఒక రీమిక్స్, మీ రీమిక్స్డ్ వర్జన్ ఆఫ్ ఇళ్ళరాజాస్ సార్స్ కంపోజిషన్. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్ టూ. చిత్రలేఖ గారు, సో ఐ థింక్ యూ విల్ లవ్ దిస్ సాంగ్ టు. సో ట్రాక్ ఆన్ ద మానిటర్స్ ప్లీజ్. సూపర్ అండి, మంచి జాయిస్. హ్యాపీగా ఎంజాయ్ చేయండి మూమెంట్ ని. కమ్మని ఈ చిత్రలేఖనే రాసింది హృదయమే,
ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలు తొలి కరల కవితలే మాట మాటలు ఓహో కమ్మని ఈ చిత్రలేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే ఈ పాట ఎంత మందికి ఇష్టమండి? పుట్టి హాస్య కదా రవివారు. చుచ్చు 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 ఫైనల్ సాంగ్. Yes. Let's enjoy everyone. Gundello gaaye vedo chalanga mani poi maaye jeese avaye premaaye enta gaayamaina gaani na venike mi kaadu poovu soki ni soku kandene veligirani verri prema kanniti daralona karugutunnadi నాదు శోకమో పలేక నీ గుండె బాధపడితే తాళనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది చాలా మంది రాశారు ఈ లాలి పాటగా రాసింది హృదయమే Come on everyone. మీ లవ్ లెటర్స్ ని మీ స్వీట్ మెమరీస్ ని గుర్తు తెచ్చుకోండి. అర్థ భాగమైన లోన నిరువుమా శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో మమకారమే ఈ లాలి పాటగా రాసింది హృదయమే శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో లా 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 తన తన లా లా తా లా 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 తా నా నా థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా మంచి సాంగ్, అలా ఒక మంచి ఫీల్ని క్రియేట్ చేసినటువంటి సాంగ్. అండ్ ఇప్పుడు మనం నాటా యాప్ని రిలీజ్ చేసుకోబోతున్నామండి. సో స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం శ్రీ వెంకట్రామరెడ్డి గారిని. బీఓటి వెంకట్రామరెడ్డి గారు, ప్లీజ్ సార్ మీరు స్టేజ్ పైకి రావాలి. ఒకసారి గట్టిగా క్లాప్స్తో వాళ్ళని ఇన్వైట్ చేయండి. అండ్ యాప్ రిలీజ్ తర్వాత ఓన్లీ ఈ ఇయర్ అంటే మన నాటా మెగా కన్వెన్షన్ 2018 కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి ఇనాగ్రల్ సాంగ్ని చూడబోతున్నాం. ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ సార్ ప్లీజ్. నాటా మహాసభలకు విచ్చేసిన మహాశయులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడికి ఈ మహాయజ్ఞం లాంటి దీన్ని చేయడం సామాన్య విషయమైన కాదు. ఈ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు రెండు ముక్కల్లో యాప్ గురించి చెప్పాలంటే, ఈ యాప్ కంప్లీట్ నాటాలో ఉన్న ప్రోగ్రామ్స్ అయ్యే వాటికి ఏ లొకేషన్ ఏ వెన్యూలో ఏ ఏ ప్రోగ్రామ్స్ ఏ ఏ టైంలో అవుతున్నాయి, ఇది డైనమిక్ డేటా. దీనివల్ల మీకు ఉన్న లొకేషన్కి డైరెక్షన్స్తో సహా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో ప్రోగ్రాంలో పార్టిసిపెంట్స్ గురించి, ప్రోగ్రామ్ గురించి, దాని తర్వాత ఉన్న లొకేషన్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ యాప్ రిలీజ్ చేస్తారు.
ఐ థింక్ వీ హ్యావ్ ఎ టెక్నికల్ డిఫికల్టీ. నాటా యాప్ డిస్ప్లే చేయాల్సింది. నాటా యాప్ రెడీనా అండి? ఐ థింక్ వీ హ్యావ్ ఎ టెక్నికల్ డిఫికల్టీ అండి. నాటా యాప్ ఆల్రెడీ డౌన్లోడ్ చేయొచ్చు. సో నాటా 2018తో సెర్చ్ చేస్తే యా ఓకే వెరీ గుడ్. సో దట్స్ ద అఫీషియల్ లాంచ్ అండి నాటా యాప్. ఎస్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. సో ఈ యాప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా తెలియకపోతే కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్కి మనం చేరుకోలేము. సో ఇంకొకరి పైన డిపెండ్ అవ్వాల్సిన పని లేకుండా మన వర్క్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారి చేతుల మీదుగా యాప్ లాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గెట్ రెడీ కిడ్స్, నెక్స్ట్ మండే రాజు. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఇనాగరల్ సాంగ్ అండి. అండ్ చాలా 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 స్పెషల్ సాంగ్ అండి. ఎంత గ్రాండియర్గా ఉంటుందంటే, మీరు ఎంత బిజీగా ఉన్నా సరే కార్నర్స్లో నిలిచిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి అలర్ట్ అయిపోయి అందరూ వచ్చి కూర్చుంటే ఒక స్పెషల్ ఇనాగరల్ సాంగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మన నాటా మెగా కన్వెన్షన్ 2018 కోసం స్పెషల్గా డిజైన్ చేయించినటువంటి సాంగ్. ఈ పాటకి సాహిత్యాన్ని రాసిన వారు చంద్రబోస్ గారు, మ్యూజిక్ని కంపోజ్ చేసిన వారు ది గ్రేట్ రామాచారి గారు. సో డాక్టర్ రామాచారి గారు. సో అండ్ అలాగే వారి టీంలో ఇంత బాగా డిజైన్ చేసినటువంటి కంపోజ్ చేసినటువంటి సాంగ్ని పాడినటువంటి సింగర్స్ అంటే మామూలు వారు కాదు. అబ్సల్యూట్లీ గ్రేట్ రామాచారి గారు. అలాగే సింగర్ శ్రీకృష్ణ, రమ్య, ఉమానేహ, నూతన, శ్రీకాంత్, శ్రీయా మాధురి అండ్ ఆల్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సింగర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. అద్భుతంగా పాడినటువంటి సాంగ్. అండ్ ఇక్కడ మన చుట్టూ ఉండే మన పిల్లలే పర్ఫామ్ చేయబోతున్నటువంటి అందమైన ప్రదర్శన, క్లాసికల్ డాన్స్. కంపోజ్ చేసిన వారు కూడా ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చారు. ఎస్, న్యూజెర్సీ. సో కొరియోగ్రాఫర్స్ వచ్చేసి న్యూజెర్సీ నుంచి, న్యూయార్క్ నుంచి, వర్జీనియా నుంచి, అలాగే నార్త్ కెరాలైనా నుంచి చేశారండి. సో దెర్ ఇస్ మోర్ దెన్ 150 కిడ్స్ హూ విల్ బి పార్టిసిపేటింగ్ హియర్. సో వీ కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు ప్లీజ్ కమ్ బ్యాక్ స్టేజ్. అందరినీ, ఆల్ ద కిడ్స్, మీకు జస్ట్ ఒక 2 మినిట్స్ టైం ఇస్తున్నామండి. మిగతా వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయిపోతే ఎవరు మిస్ అవ్వకుండా ఈ ప్రోగ్రామ్ చూడాలనేది మా ఆశ. అండ్ స్టేజ్కి రైట్ సైడ్ ఉన్న వాళ్ళు, కార్నర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం మిడిల్ ప్లేస్ని ఆక్యుపై చేయండి, ఈజీగా చూడొచ్చు. ఎవ్రీబడి ప్రెసెంట్, ఎవ్రీబడి పార్టిసిపేటింగ్ ఇన్ ద ఇనాగరల్ సాంగ్, వీ కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గో టు ద బ్యాక్ స్టేజ్. ఎవ్రీబడి హూస్ ఇన్ ద ఇనాగరల్ సాంగ్, దెన్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ప్లీజ్ హెడ్ ఆన్ టు ద బ్యాక్ స్టేజ్. ఎవ్రీబడి, అందరి పార్టిసిపెంట్స్, అందరు పార్టిసిపెంట్స్ని ఇనాగరల్ సాంగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరి డాన్సర్స్ని బ్యాక్ స్టేజ్ వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. బికాస్ దిస్ విల్ యూనో స్టార్ట్ ఇమీడియట్లీ. సో ఫస్ట్ ఇందిరా గారు అండ్ స్టూడెంట్స్ రెడీగా ఉండాలి. ఇందిరా గారు అండ్ స్టూడెంట్స్, నాన్ స్టాప్గా హాఫ్ అన్ అవర్ ఉంటుందండి పర్ఫార్మెన్స్. సో అరగంట సేపు మరో ప్రపంచంలో విహరించబోతున్నాం. హాఫ్ అన్ అవర్ పర్ఫార్మెన్స్ అంటే ఎంత ప్లానింగ్ ఉండాలి, ఎన్ని రోజుల రిహార్సల్స్ ఉండాలి, ఎంత క్రియేటివిటీ ఉండాలి, అలాగే ఎంత అండర్స్టాండింగ్ ఉండాలి ఒక టీం నుంచి మరొక టీంకి, కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండాలి. బట్ ఫైనల్గా ఒక అద్భుతాన్ని మాత్రం చూడబోతున్నాం. సో ఈ కోఆర్డినేషన్, ఈ కోఆర్డినేషన్ చేసిన వాళ్ళందరికీ దెన్ కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే సో మోర్ దెన్ 150 కిడ్స్ విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్, బికాస్ యూ డోంట్ సీ యూనో ఇంతమంది కొరియోగ్రాఫర్స్ కమింగ్ ఆన్ టు వన్ ప్లేస్ అండ్ యూనో పుటింగ్ అప్ యాక్ట్ లైక్ దిస్. ఇట్ డజన్ హ్యాపెన్ టు ఆఫ్టన్. సో ప్లీజ్ ఎంజాయ్ అండ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. వీళ్ళు మన పిల్లలండి, ఇక్కడ పిల్లలు, మన పిల్లలు ఇక్కడికి డ్యాన్స్ చేయడానికి వచ్చారు. ఇంత మంచి ఇనాగరల్ ఆఫ్ నాటాకి పార్టిసిపేట్ చేయడానికి మల్టిపుల్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరి కోసం, ఈ చిన్నారుల కోసం ఒకసారి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సో విల్ బి స్టార్టింగ్ దిస్ ఇన్ ఎ మినిట్. రెడీ, 3, 2, 1, మ్యూజిక్ ప్లీజ్. ప్రపంచంలో రెండవ మధురమైన భాష తెలుగు. ప్రపంచంలో రెండవ అందమైన లిపి కలిగిన భాష తెలుగు. రెండు రాష్ట్రాల ప్రజలు మాట్లాడే భాష తెలుగు.
ఆంధ్రా పుండ్రా శబరా అంటూ ఋగ్వేదంలో చెప్పబడింది. తెలుగు గురించే మన తెలుగు గురించే చేర్చుకులాలించిన తల్లి భాష రా తెలుగంటే మన తల్లి భాష రా తెలుగంటే తల్లి భాష రా తెలుగంటే మన తల్లి భాష రా తెలుగంటే భాషలు కమ్మదనానికి మన తెలుగు భాషలో కమ్మదనానికి గ్రామీణ భాషలో కుప్పదనానికి జయ హో జయ హో జయ హో జయ హో జయ హో శాతవాహనులు 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 తెలుగు నేలను ఏలిన కాలం సమిష్టి కుటుంబం అంటే ఏంటో తెలిపిన కాలం స్త్రీలకు స్వేచ్ఛ సముచిత స్థానం కలిగిన కాలం అమరావతి శిల్పం ఇక్ష్వాకులు 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 మన తెలుగు నేలను ఏలిన సమయం ఇప్పటి వ్యవసాయానికి అప్పుడు పడినది బీజం గౌతమ బుద్ధుని బోధనలకు పెరిగెను ప్రాధాన్యం నాగార్జున కొండ అప్పటి నాగరిక చిహ్నం నాగరిక చిహ్నం కాకతీయులు తెలుగు నేలను ఏలిన తరుణం కాకలు తీరిన సంగీతజ్ఞుల సుందర సదనం నీటి
కాలువలు చెరువులతో అది నిధుల పూర్ణ కుంభం. పరిశ్రమలకు సిరి సంపదలకు ప్రజ్వల ప్రతిబింబం. రెడ్డి రాజుల వాణిజ్యం కుతుబ్ షాహీల కళ పోషణం. విజయనగర సామ్రాజ్యంలోన విజయనగర సామ్రాజ్యంలోన సర్వమతాల సమదృక్కోణం. జయ హో జయ హో జయ హో జయ హో. ఆ రాజులు కలిగిన దీర్ఘ దృష్టికి జయ హో జయ హో. తత్క్రతు శతంబున కంటి సుతుండు మేలు తత్సుత శతంబు కంటి ఒక సోండుత వాక్యము మేలు చూడగన్. పద అనే ఛందస్సు తోటి దిశ చూపించిన దివ్య రవి తను భక్తి పారవశ్యంబున మరవక తా శివైక్యము గల్గునే ఎందును మమ మాతావంధ్యాయను బాసలు పొసగునే మహానందాత్మా. Thank you.
ఆసన గద్దరు వరకు శ్రీ శ్రీ నుండి అంత్యశ్రీ వరకు ప్రజల క్షేమమే పద్య లక్షణం, అందరి సుఖమే అక్షర లక్ష్యం. జయ హో జయ హో జయ హో. జయ 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 హో. ఆ భారతీ సుతుల భావ విరులకు జయ 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 హో. జయ 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 హో. దేశం కథ, దేవుడి కథ, దేశం కథ, దేవుడి కథ రెండు చెప్పే జీవుడి పేరే జంగం దేవరా, మన జంగం దేవరా. చట్టు కథలు పిట్ట కథలు కట్టలు తెచ్చుకు చెప్పేవాడే పిట్టల దొరంట, మన పిట్టల దొరంట. వచ్చే వెంకట రాముడంట, వచ్చే వచ్చే వెంకట రాముడంట. వచ్చే 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 బగ్గొచ్చే బగ్గొచ్చే ఎవడొచ్చే వెంకటరాముడు వచ్చే మహారాజా. మహారాజా మహారాజా, నా తుపాకి అంటే ఏమనుకున్నారు? ఓసారి ఆమెని సాబు తుపాకి నా తుపాకి పోటీ పెట్టుకుని హుస్సేన్ సాగర్ లో బారెత్తి ఆమెని సాబు తుపాకి అడుగుపట్టింది. నా తుపాకి మునుగుతూ తేలుతూ ధూమకాడు తేలింది. గంత నెంబర్ వన్ తుపాకి మహారాజా. ఈ తుపాకి కోసం ప్రధానమంత్రి 10 లక్షలు ఇస్తానని 10 సార్లు మానం వేసుకుని నా ఇంటికి వచ్చిండు. నేను ఇచ్చిందా? ఇయ్యలే మహారాజా. ఇక నేను పుట్టింది దేవరకొండ, పెరిగింది నల్గొండ, ఉండేది గోల్కొండ, ఆడక్క తినేది అమ్మకొండ. మహారాజా మహారాజా మహారాజా, నా ఆస్తి పాత్రలు చూసి నాకు పిల్లనట్టమని ఎంతమంది వచ్చిండ్రో తెలుక. యాక్టర్లు వచ్చినాయి, డాక్టర్లు వచ్చినాయి, డైరెక్టర్లు వచ్చినాయి, కలెక్టర్లు వచ్చినాయి, కాంట్రాక్టర్లు వచ్చినాయి, కాంట్రాక్టర్లు వచ్చినాయి మహారాజా. సూరత్ నుండి సుల్తాన్లు, దుబాయ్ నుండి నవాబులు, మాస్కట్ నుండి మంత్రులు, అమెరికా నుండి ఎందరో వచ్చిండ్రో. ఎందరో వచ్చిన నాకు ఎవరు నచ్చలేదు మహారాజా. తెర ముందు బొమ్మల ఆట, కాళ్ళకు గజ్జలు చేతిలో చిడతలు చెప్పేవన్నీ విష్ణువు చరితలు. ఆదివాసుల దినాలు
ఏకతాళానికి జయ హో జయ హో. ఆ పాటల్లో ఈ ప్రేమ తత్వానికి జయ హో జయ హో. ఆ సంగీతంలో ఆ సంగీతం ఆ సంగీతంలో సంగహితానికి జయ హో జయ హో. ఆ సంగీతంలో సంగహితానికి జయ హో జయ హో. జయ హో జయ హో జయ హో. కలియుగ భీముడు కోడి రామూర్తి బ్రహ్మరాధను చదివిన నేత్రం వరవర పల్లి వీర బ్రహ్మం. నీల పైన ఆకాశమంట నెల్లూరిలోని శ్రీహరి కోట. సిరిసిల్లనే తన చరిత సృష్టించారా. ఒకరిదేమో గీత వేరొకరిదేమో రాత, ఒకరిదేమో గీత వేరొకరిదేమో రాత. పాపు రమణలా చెలిమే ఒక చరిత, మన పాపు రమణలా చెలిమే ఓ చరిత. తెలుగుకే తెచ్చింది దర్జా, క్రీడలో మహారాణి సానియా మిర్జా. చాగంటి ప్రవచనం మనుషులే కాదు మానో గొప్పేనంట, కదిరి బూడల మర్రి గిన్నెస్కెక్కేనంట.
మెచ్చిన మన రీతికి శ్రమించి విద్య నేర్చి అభివృద్ధి మార్గాన అవకాశములు ఎంచి అమెరికా దేశాన అడుగునే వేసిన వ్యాపారులెందరూ వైద్యులింకెందరు సాంకేతిక శాస్త్రవేత్తలింకెందరు ఉపకారమే తమ ఊపిరి గమనచి సహకారమే సహజ ధర్మమని తలచి సాగర్ రెడ్డి అండదండల తోటి ఈ జాతి ప్రగతికై మన జాతి ప్రగతికై ఈ నీల సుగతికై మన నీల సుగతికై పాట పడుతూ ఉంది నాట పరుల మీద కోరుతూ ఉంది నాట సాయ పడతానంది నాట స్వర్ణ సంకల్పమైంది నాట శాంతి సౌఖ్యాల వేడుక నాట జయ భావాల వేదిక నాట జయ నాట జయ నాట జయ మీ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ని బట్టి అర్థమవుతోంది ఎంత అద్భుతంగా ప్రదర్శించారనేది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. దేవి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి తారలన్నీ ఒక్కొక్కరు ఒక్కో తార ఒక్కో నర్తకిగా మారితే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. తెలుగు వారి గొప్పతనం గురించి, మన తెలుగు ప్రత్యేకత గురించి మన మాటల్లో కన్నా ఒక ప్రదర్శన రూపంలో అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంటుంది. చాలా చక్కగా అద్భుతంగా ప్రదర్శించినటువంటి ఈ టీమ్కి మీరు క్లాప్స్ మాత్రమే కాకుండా విజిల్స్తో కూడా సపోర్ట్ చేశారు చూడండి, సూపర్ అండి. ఇంకొకసారి వినాలనిపిస్తోంది, మళ్ళీ మళ్ళీ ఇంకొంచెం గట్టిగా
కంగ్రాచులేషన్స్, సూపర్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నిజంగా ఎంత మంచి కోఆర్డినేషన్ ఉంటే ఇలాంటి గ్రాండ్ పర్ఫార్మెన్స్ వస్తుంది కదా. సో అదే సపోర్ట్తో 150 మంది ఇక్కడ పర్ఫామ్ చేశారు. ఇంత అద్భుతమైన యాక్ట్ ద ఫస్ట్ టైం. సో దే యాక్చువల్లీ డిజర్వ్ ఏ స్టాండింగ్ ఓవేషన్ ఎవ్రీబడీ. సో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి గ్రేట్ సాంగ్ని కంపోజ్ చేసిన వారు శ్రీ రామాచారి గారు, అండ్ అలాగే శ్రీ చంద్రబోస్ గారు ఈ పాటకి సాహిత్యాన్ని అందించారు. వారిద్దరికి స్పెషల్ థ్యాంక్స్, అండ్ సింగర్స్కి కూడా చాలా చాలా థ్యాంక్స్, సింగర్స్ అందరికీ కూడా. మరి ఈరోజు ప్రత్యేకమైన అతిథిగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన స్పెషల్ గెస్ట్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. ఎప్పుడు తెలుగు వారంటే చాలా చాలా ఇష్టం, తెలుగు వారి పైన ప్రేమ అభిమానం వారికి చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ తెలుగు భాష మీద ఉన్న అభిమానం ఆయనని ఇండియా నుంచి ఇక్కడ వరకు రప్పించింది. సో టీఆర్ఎస్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసారు. సో 1965 జన్మించి, సో ఫాదర్ రామచంద్ర రెడ్డి గారు అలాగే అమ్మ సావిత్రమ్మకి పుట్టిన ఈ ముద్దు బిడ్డ. సో నాగరికతకి, అగ్రికల్చర్కి, సో నాగారం గ్రామం సూర్యాపేట తాలూకులో పుట్టి జన్మించి అక్కడ పెరిగి తర్వాత విజయవాడలో లా చేసి సిద్ధార్థ కాలేజ్లో, సో న్యాయవాదిగా హైదరాబాద్లో అలాగే సూర్యాపేటలో పనిచేసి, అండ్ స్పెషల్గా కేసీఆర్ గారితో ఉన్నటువంటి అనుబంధం మాటల్లో చెప్పలేదండి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వారికి వెన్నంటుగా ఉంటూ ఎన్నో కొత్త కొత్త ఐడియాస్తో ఉద్యమం తక్కువ సమయంలో ఎక్కువగా ప్రజలకు చేరువ అవ్వడానికి, ప్రభుత్వాన్ని కదిలించడానికి సపోర్ట్ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అంతేకాదు అమెరికా ఎప్పుడు వచ్చినా సరే అందరూ అనుకుంటారు స్విచ్ చేస్తే చాలు పవర్ ఉంటుంది, ఇక్కడ పవర్ కట్ అనేది ఉండదు, మనకు మాత్రం ఎందుకు అలా అని. కానీ ఇప్పుడు మనకు కూడా ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎప్పుడు స్విచ్ ఆన్ చేసినా పవర్ ఉంటుంది, ఇంట్లో మాత్రమే కాదు రైతులకు కూడా. సో 24 hours పవర్ నాన్ స్టాప్గా వస్తుంది అంటే సో తెలంగాణ ప్రభుత్వం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అలాంటి ఒక గ్రేట్ వర్త్ ఉన్నటువంటి పర్సన్ ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషిస్తూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, హార్టీ వెల్కమ్ సార్. ఒకసారి గట్టిగా క్లాప్స్తో వారిని ఇన్వైట్ చేయండి. నాటా మెగా కన్వెన్షన్ 2018 వారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తుంది. 18 ఏళ్లుగా కేసీఆర్కి సన్నిహితుడుగా ఉండి స్పోక్స్ పర్సన్గా 4 years చేసి సూర్యాపేట ఎమ్మెల్యేగా, తెలంగాణ రాష్ట్రానికి మొదటి విశాఖ శాఖ మంత్రిగా 3.5 years, పవర్ మినిస్టర్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్గా పనిచేసిన శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారికి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆల్ ద సిడబ్ల్యూసి మెంబర్స్ ఆల్సో ఆన్ టు ద స్టేజ్. సిడబ్ల్యూసి మెంబర్స్ అండ్ అడ్హాక్ మహేంద్ర ముసుక్ గారు, everybody onto the stage. Sridhar Korsupati garu, Pradeep Shamla garu, Hari Velkur garu, so modalu ee inta pedda event coordinate chesina Lakshmi Nanduri garini also ఒక సారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ లక్ష్మీ నందిని గారు. సో ఫర్ కన్వెన్షన్ పుట్టింగ్ దిస్ టుగెదర్ సంబంధించినటువంటి ఇనాగ్రల్ సాంగ్ కి ఆవిడ కోఆర్డినేటర్. థాంక్యూ సో మచ్ లక్ష్మీ నందూరి గారు. లక్ష్మీ గారు ఒక ఫ్యూ వర్డ్స్. సో దీని వెనక వర్క్ చేసినటువంటి వారందరిని వారు ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ప్లీజ్ మ్యామ్. థాంక్యూ సో మచ్. దిస్ ఇస్ టీమ్ వర్క్ అండి. ఐ వుడ్ లైక్ టు థాంక్యూ ఆల్ ద కొరియోగ్రాఫర్స్ అండ్ నాట్ కల్చరల్ మెంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామిరెడ్డి గారు అండ్ ఈ పాటని చంద్రబోస్ గారు, యాజ్ దే ఆల్ సైడ్ రామాచారి గారు కంపోజ్ చేశారు. శ్యామ్ తంగిరాల గారు ఫ్రమ్ కల్చరల్ కోఆర్డినేట్ చేశారు మెయిన్ టు స్ప్లిట్ ద సాంగ్ అండ్ డివైడ్ బిట్వీన్ ఆల్ ద 6 టీచర్స్ ఫ్రమ్ న్యూజెర్సీ, వర్జీనియా, నార్త్ కెరలీనా అండ్ ఆల్సో న్యూయార్క్. ఇంకా ఐ వాంట్ టు ఇన్వైట్ ఆల్ ద కొరియోగ్రాఫర్స్ సో వీ కెన్ ఫెలిసిటేట్ దెమ్. ఫస్ట్ ఇందిరా శ్రీరామ్ రెడ్డి గారు, సెంటర్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్, శైలజ శివ గారు, ప్లీజ్ కమ్ అండ్ ఫెలిసిటేట్ దెమ్ విత్ ద షావల్ అండ్ బొకే. ఓకే, ఏంటన్నారు? నెక్స్ట్ సాయికాంత గారు ఫ్రమ్ వర్జీనియా.
నిత్యమాధవి స్కూల్ ఆఫ్ డాన్స్ దివ్య ఎలూరి గారు, చిన్మయి నృత్యాలయ శ్రీదేవి ముంగర గారు, సిద్ధేంద్ర కూచిపూడి ఆర్ట్ అకాడమీ స్వాతి అట్లూరి గారు, నిహారిక రెడ్డి నవల్గా గారు ఫ్రమ్ నార్త్ కెరోలినా, ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ కోఆర్డినేషన్ అండి. 150 స్టూడెంట్స్ తోటి లాస్ట్ 2 మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేశారు, అండ్ వీ హ్యాడ్ లైక్ 2 రిహార్సల్స్ ఇన్ న్యూజెర్సీ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది స్టూడెంట్స్ అండ్ టీచర్స్ హియర్. సో అలాగే సో నెక్స్ట్ సో లక్ష్మీ నండూరి గారిని కూడా ఒకసారి ప్లీజ్ ఫర్ కోఆర్డినేటింగ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. అండ్ 2 నెలల నుంచి కష్టపడి ఇంతమందిని కోఆర్డినేట్ చేసిన లక్ష్మీ నండూరి గారికి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎవ్రీబడి. Congratulations team andarki, thank you all, thank you so thank much, thank you so much all, and students thank you so much please relax. Inta adbhutamaina performance chesinam prati okkariki ikkada vallandarku thank you so much abhinandistu guru guru garallandarki dhanyavaadalu cheptu and guests landaru please stay back sir, please please be here only. సో నాట ఇప్పుడు మరి మన నాటా మెగా కన్వెన్షన్ 2018 చీఫ్ గెస్ట్ మాట్లాడబోతున్నారండి శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు. సో బిఫోర్ సో జగదీశ్వర్ రెడ్డి గారిని ఫెలిసిటేట్ చేయాలని నాటా టీమ్ని అలాగే సిడబ్ల్యూసి అండ్ కన్వెన్షనరీ అడ్వైజరీ బోర్డ్ అందరినీ ప్రేమసాగర్ డాక్టర్ ప్రేమసాగర్ రెడ్డి గారు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి అందరూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి వాల్యుబుల్ స్పీచ్ ఇప్పుడు మ్యూజిక్ కట్ ద మ్యూజిక్ ప్లీజ్ కట్ ద మ్యూజిక్ ప్లీజ్ ప్లీజ్ Red is the volume. Music up on it. So Praveen, can we please cut the music here? Music, oh sorry. Thank you. ఈ రోజు ఫిలడెల్ఫియా నగరంలో తెలుగుదనాన్ని ఉట్టిపడేలా తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్తూ తర్వాత తరాలకి తెలుగు భాషని తెలుగు సంస్కృతి సాంప్రదాయ వారసత్వాన్ని అందించడానికి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తెలుగు సంఘానికి కేంద్ర బిందువుగా ఉండి వస్తున్న కొత్త తరానికి కూడా ఇంకా గొప్ప స్ఫూర్తినిస్తున్న పెద్దలు ప్రేమసాగర్ రెడ్డి గారు, అదేవిధంగా అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి గారు, ఎన్నిక కాబడిన నూతన అధ్యక్షులు రాఘవరెడ్డి గారు, పెద్దలు ఆత్మీయులు మల్లారెడ్డి గారు, వేదిక మీద ఉన్న వివిధ హోదాలలో వారి వారి సేవల్ని తెలుగు భాష అభివృద్ధికి ఖండాంతరాల్లో కూడా
తెలుగు భాషను సంస్కృతి వారసత్వాన్ని నిలబెట్టడానికి తమ కాలాన్ని సమయాన్ని డబ్బుల్ని వెచ్చిస్తూ పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం బాధ్యులందరికీ ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరైన పెద్దలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తెలుగు భాష గొప్పదని మనం అనుకోవడమే కాకుండా భాషలు దేనికి దానికే గొప్పతనం అనుకున్నా తెలుగు భాషలో ఉండే తీయదనం, తెలుగు భాషలో ఉండే ఉచ్చారణకు అనువైన ఆ గొప్ప ఏదైతే ఉందో బహుశా ప్రపంచంలో చాలా భాషలు ఉదయించి అంతరించిపోయినా తెలుగు భాష ఇంకా ఇంత గొప్పగా కొనసాగడానికి కారణం తెలుగు భాషలో ఉన్న తీయదనం. మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా వేల లక్షల సంవత్సరాల కాలంలో అనేక జాతులు వచ్చినాయి, అనేక జాతులు అంతరించినాయి, అనేక సంస్కృతులు వచ్చినాయి, చాలా అంతరించినాయి. ఒక జాతి ఇంకొక జాతి మీద దాడి చేసిన సందర్భంలో, వాళ్ళని ఆక్రమించి పరిపాలించిన సందర్భంలో ఆ పాత అనవాళ్ళే లేకుండా చేసిన చరిత్ర వందలు వేల జాతులకు ఉంది. కానీ ఎన్ని దాడులు జరిగినా, ఏ రకమైన ఇబ్బందులు జరిగినా తెలుగు భాష తన గొప్పదనాన్ని, తన వైభవాన్ని ఇంకా 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 పెంచుకుంటూనే ముందుకొచ్చింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిలబడిన కొద్ది భాషల్లో తెలుగు భాష కూడా ఒకటిగా నిలబడింది. ఒక జాతికి సాంస్కృతిక పునాది దాని యొక్క భాష, ఇతర సంస్కృతిక పండుగల రూపంలో, ఇతర రూపంలో, డ్రెస్సింగ్ రూపంలో, బట్టల రూపంలో, ధరించే వస్త్రాల రూపంలో ఉండే ఆ గొప్పతనం, అది మాత్రమే ఆ భాషను నిలబెడుతుందనే విషయం మనకు సాంస్కృతిక వారసత్వంగా చూస్తున్న మనందరికీ కూడా తెలుసు. మరి అటువంటి తెలుగు భాష మధ్యలో చాలామంది తెలుగు భాషాభిమానులు ఆందోళన పడ్డారు, ఉంటుందా మన భాష, మాతృభాష ఏమవుతుందో, తెలుగు అంతరించిపోతుందేమో, పరభాష మోజులో ఎందుకో అందరూ కూడా తెలుగు మాట్లాడడం అమ్మాని పిలిపించుకుంటేనే నాదననే పరిస్థితుల్లో కూడా కొంతకాలం ఇబ్బంది పడింది తెలుగు భాష. కానీ మళ్ళీ తెలుగు భాష నిలబెడుతూ పునర్వైభవాన్ని తీసుకురావాలని చెప్పి అక్కడ రాష్ట్రాల్లో కూడా అనేక కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకించి నాకు తెలుగు భాష మీద ఉన్న అనుబంధం, ఒక దశలో నన్ను ఇంగ్లీష్కు దూరం చేయడమే కాకుండా ప్రపంచానికి అర్థం చేయించడంలో కూడా నేను దూరమైన 8-9 తరగతులు ఉండగానే నేను ఇంగ్లీష్ వ్యతిరేకంగా ఉద్యమం చేసిన నా టీచర్, ఇంగ్లీషు టీచరే నా పెట్ టీచర్, కానీ ఆయన చెప్పే భాషను మాత్రం నేను స్వీకరించను అని చెప్పి ఆనాడు ఎదురు తిరిగిన. ఎందుకు అనంటే అప్పటికే నాకు సాంఘిక శాస్త్రం చెప్పే టీచరు, ఉపాధ్యాయుడు, బ్రిటిష్ వాళ్ళు మనని పరిపాలించరు అక్రమంగా 200 సంవత్సరాలు అని చెప్పడం, దానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి, చివరికి అనేక పోరాటాల ఫలితంగా దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాం, వాళ్ళని పంపించమని చెప్పిన విషయాన్ని చదివినప్పుడు ఆ పరభాష మనకెందుకు అని చెప్పి నేను ఆ భాషను చదవడం మానేసిన. మా ఇంగ్లీష్ ఉపాధ్యాయులు నన్ను రోజు కోప్పడేది, అరే నువ్వు అన్నిట్లో మొదటగా ఉన్నావు, ఇంగ్లీష్ ఒక్కటి బాగా చదివితే నువ్వు ఐఏఎస్ అవుతావురా అని, నాకు జీతం ఉండడం ఇష్టం లేదు అని చెప్పిన. అదే ఎందుకురా అన్నాడు, అది కూడా అంతే పెద్ద జీతం, అంతే కాకపోతే నేను స్వతంత్రంగానే ఉండాలనుకుంటున్నాను, నా భాష నేను వదులుకోను అని చెప్పేసాను. కానీ దానివల్ల ఎంత నష్టపోయినో మళ్ళీ నాకు అర్థమైంది. మంత్రి అయిన తర్వాత ఒకసారి నేను ఉపాధ్యాయుల మీటింగ్లో 5,000 మంది ఉపాధ్యాయులు మీటింగ్ పెట్టి నన్ను ఆహ్వానించారు. నేను దాంట్లో ఒక మాట చెప్పిన, పరభాష ఏదైనా సరే అవసరంగా నేర్చుకోండి, తప్పకుండా అన్ని భాషలు నేర్చుకోవాల్సినవి, అవసరమైనవన్నీ కూడా. జీవితానికి అవసరమైన మిగతా పనులు ఎట్లా చేస్తామో పరభాషల్ని కూడా నేర్చుకోండి, కానీ అమ్మ భాషను మాత్రం వదలకండి. అమ్మ భాషను వదులుకుంటే అన్నీ వదులుకున్నట్లే, మన అస్తిత్వాన్ని మనం వదులుకున్నట్లే అని చెప్పి నాకు ఒక ప్రముఖ పత్రికాధిపతి ఆ తర్వాత ఉత్తరం రాశారు. నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది,
తెలుగు భాష బ్రతుకుతుందని తెలంగాణ మొదటి విద్యాశాఖ మంత్రి తెలుగు భాష పట్ల ఇంత అవగాహన కలిగి ఉండటం తప్పకుండా తెలుగు భాషకి ఏం ఇబ్బందులు లేదు అనే విషయంలో నేను ధైర్యంగా ఉన్నా అని చెప్పి ఎక్కడ ఉన్నా సరే భాషను మాతృభాషను ఆ సంస్కృతిని సాంప్రదాయాల్ని మనం కొనసాగించుకోవడం అనేది తప్పకుండా అవసరం. ఎందుకంటే మనిషి ఎంతైతే ఎదిగినా పునాదిని మర్చిపోకుండా ఉండటం, పునాదిని ఇంకా గట్టిగా చేసుకోవడమే ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సింది. ఒక జాతి నిలబడాలంటే తప్పకుండా తన భాషను సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించుకోవడం, తర్వాత తరాలకు అందించడం అవసరం. అది ఇవాళ మేము మొదటి రోజు నుంచి కూడా చెప్పినాం. తెలుగు భాషకు సంబంధించి రెండు రాష్ట్రాలుగా విడిపోవడం వల్ల ఎక్కడ నష్టం జరగదు, ఇంకా పోటీ పెట్టుకొని ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం ఉందని అన్నదమ్ముల్లాగా విడిపోదాం. విడిపోయిన అన్నదమ్ములను ఏ రకంగా సొంతంగా అభివృద్ధి చేసుకుంటూనే ఒకరికొకరు సహకరించుకుంటారో కలిసి ఉంటారో ఆ పద్ధతుల్లో పోదామని చెప్పినాం. ఇవాళ ఈ 4 సంవత్సరాల అనుభవం కూడా అదే పద్ధతుల్లో తప్పకుండా తెలుగు ప్రజలందరూ గర్వించే పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రం కూడా అనేక కార్యక్రమాలను తీసుకుంటుంది. భారతదేశం అంతా తెలంగాణ వైపు చూసే పద్ధతుల్లో మిగతా ఎక్కడున్నా సరే ఆంధ్రాలో ఉన్నా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే పద్ధతుల్లోనే తెలంగాణ తన కార్యక్రమాలు కొనసాగిస్తుంది. మరి అదే పద్ధతుల్లో ఇవాళ ఇంత దూరం ఖండాంతరాల్లో వివిధ ఉద్యోగాలు వృత్తులు వ్యాపారాల కొరకు ఏ అవసరం కొరకు వచ్చినా సరే ఇక్కడ వాస్తవానికి ఒక దశలో అక్కడ ప్రభుత్వాలు కానీ అక్కడ ప్రజలు కానీ మర్చిపోయిన సాంస్కృతిక వారసత్వాన్ని ఇక్కడ మీరు ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాల ద్వారా కొనసాగించినారు. మీ స్ఫూర్తి మళ్ళీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ తీసుకుంటున్నారు. మరి దీనికి ఇంత గొప్పగా చిన్నపిల్లలకి ఇప్పటికి బహుశా 2వ తరానికి కూడా సాంస్కృతిక వారసత్వాన్ని అందించడానికి ఆ చిన్నపిల్లలందరూ కూడా దీంట్లో భాగస్వాములను చేయడం, చిన్నారులందరూ కూడా భాగస్వాములను చేయడం చాలా గొప్ప విషయం. మరి ఈ ప్రయత్నం ఇక్కడ కొనసాగించడానికి కారకులైన పెద్దలందరూ ప్రత్యేకించి ఇక్కడ ఎవరో ఒకరు ముందుబడి చేయాల్సిన అవసరం ఉంటుంది. తమ సమయాన్ని డబ్బులను అన్ని రకాలు కూడా దానికి వెచ్చించే త్యాగం చేసే వాళ్ళు ఉంటేనే ఏదైనా ఒకటి కొనసాగుతుంది. మరి ఆ పద్ధతుల్లో ఇక్కడ ప్రేమసాగర్ రెడ్డి గారు వారితో పాటు ఇతర మిత్రులందరూ కూడా మల్లారెడ్డి గారు ఈ కార్యక్రమానికి కేంద్ర బిందులుగా ఉండి మిగతా అందరినీ కూడా తర్వాత వస్తున్న కొత్త తరం వాళ్ళను కూడా స్ఫూర్తినివ్వడంలో మన సంస్కృతి సాంప్రదాయాలని నిలబెట్టడంలో భాష గుప్తాన్ని నిలబెట్టడంలో మీరందరూ కూడా విజయం సాధించినారు. మీ స్ఫూర్తి తప్పకుండా అక్కడ ఉన్న తెలుగు ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇనాగ్రల్ ఈవెంట్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అలాగే తెలంగాణ మొదటి విద్యాశాఖ మంత్రి గారు తెలుగుకు సంబంధించి ఇంత గొప్పగా మాట్లాడుతూ అందరిలో స్ఫూర్తి నింపినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. సో మరొకసారి జగదీశ్వర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ ద లంచ్ ఇస్ ఓపెన్ అండి. సో 1 o'clock లంచ్ క్లోజ్ అయిపోతుంది. సో ప్లీజ్ మీరు మరొకసారి 1 o'clock మళ్ళీ ఈవెంట్స్ రీకన్వీన్ అవుతాయి. సో దయచేసి మీరు త్వరగా లంచ్ పూర్తి చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తే రెస్ట్ ఆఫ్ ది ఆఫ్టర్నూన్ ఆల్ ది వే ఇంటు ద నైట్ అండ్ టుమారో ఆల్సో. సో ఈవెంట్స్ ఉండబోతున్నాయి. సో జగదీశ్వర్ రెడ్డి గారికి మరొకసారి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే ప్రేమ్ సాగర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. రథ సారథి మీరు, మీ టీమ్ అందరూ సూపర్. సో హోప్ యూ గైస్ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ దిస్ మార్నింగ్. అండ్ నెక్స్ట్ ఈవెంట్స్ 1 hour గ్యాప్ లో స్టార్ట్ అవుతుందండి. సో మీరందరూ జాయిన్ అవ్వాలి. అండ్ అలాగే ఈవినింగ్ మన నాటా మెగా కన్వెన్షన్ 2018 చాలా గ్రాండ్గా స్టార్ట్ అవబోతోంది. గెట్ రెడీ ఫర్ దట్. థ్యాంక్ యూ ఆల్.